अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपेण सभके नमस्कार। दक्षाराम क्षेत्रंलो विलिसि उन्नटुवंटि माणिक्यांबा समेत श्री भीमेश्वर स्वामी वारी योक्क वैभवं गुरिंचि నిన్న ప్రారంభం చేసి నేను మీకు తత్సంబంధమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. దక్షారామ క్షేత్రం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, ఏ దశ చూచినన్ విభుదులు, ఏ దశ చూచిన మౌనిమండలం, ఏ దశ చూచినన్ హరిదధీశ్వర వర్గము వాసవాదియం, ఏ దశ చూచినన్ నవ అను నవ మహేశ్వరమూర్తులు, శ్రీను కుంభ కుంభోదర తండు భృంగిరిట హుహుకహాహులు దక్షవాటికన్ అని. ఆ దక్షవాటమునందు దక్షారామ ఎక్కడైతే దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడో ఆ దక్షవాటమునందు భీమేశ్వర స్వామి సన్నిధానములో ఎటువైపుకి చూసినా సరే, ఏ దశ చూచినన్ విభుదులు, ఏ దశ చూచిన మౌనిమండలంబు, ఎటువైపు చూసినా సరే అంతర్హితులై మన యొక్క మాంస చిక్షువుకి కనపడకుండా ఆ భీమనాథుణ్ణి సేవించడం కోసం దేవేంద్రుడి దగ్గర నుంచి అందరూ బయలుదేరి వచ్చి ఎప్పుడూ ఆయనని సేవిస్తూ ఉంటారు. అందుకే వాసవాది దేవేంద్రుడి దగ్గర నుంచి గొప్ప గొప్ప దేవతా పదవులలో ఉన్నటువంటి వారు, అష్టదిక్పాలురు, ఎందరో ఋషులు అంతర్హితులై కంటికి కనపడకుండా సూక్ష్మమైనటువంటి తేజోరూపాలతో అక్కడ ఎప్పుడూ కూడా నడయాడుతూ భీమనాథుణ్ణి రకరకాలుగా సేవిస్తూ ఉంటారు, మాణిక్యాంబని సేవిస్తూ ఉంటారు. ఇక విద్వాంసులకు పదవీ లేదు. ఎందుచేత అంటే దక్షారామ క్షేత్రం కొన్ని కొన్నిటికి చాలా విశేషమైనటువంటి ప్రసిద్ధిగా చెప్తారు. జపం చెయ్యాలన్నా, తపస్సు చెయ్యాలన్నా, దానం చెయ్యాలన్నా, హోమం చెయ్యాలన్నా, సమాధిలోకి ప్రవేశించడానికి వీలుగా అంతర్ముఖత్వం పొందడానికి కావలసినటువంటి సాధన చెయ్యాలన్నా దక్షారామ క్షేత్రం పరమాద్భుతమైనటువంటి క్షేత్రంగా చెప్తారు. సాధారణంగా ఈ భూమండలంలో ఏదైనా అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందడానికి చాలా తేలికైనటువంటి మార్గంగా కాశీపట్టణాన్ని చెప్తారు. ఎందుచేత అంటే దేశము కాలము అని రెండు మాటలు ఉంటాయి. ఒక చోట చేసినటువంటి దానం ఇంకొక చోట చేసినటువంటి దానంతో తుల్యం కాదు. అలాగే ఒక కాలమునందు చేసినటువంటి దానం వేరొక కాలంలో చేసిన దానంతో సమానం కాదు. ఒక్కొక్క వ్యక్తికి చేసినటువంటి దానం వేరొక వ్యక్తికి చేసినటువంటి దానంతో సమానం కాదు. అన్నిటి యందు భేదం ఉంటుంది. ఉదాహరణకి ఒక చోటికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడికో, ఆర్తి కలిగినటువంటి వాడికో, అవసరం ఉన్నవాడికో ఏదో కొంత ద్రవ్యాన్ని దానం చేశారనుకోండి, లేకపోతే ఒక వస్త్రద్వయాన్ని దానం చేశారు, దానివల్ల ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారు అని ఫలితాన్ని ఇస్తారు. అదే ఎవరైనా కాశీ పట్టణంలో ఒకరికి ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారనుకోండి, కోటిసార్లు వస్త్రదానం చేశాడు అని చెప్పి లెక్కలోకి తీసుకుంటారు. ఎందుకని అంటే ఆ భూమికి ఉండేటటువంటి లక్షణం అది ఆనందకాననం. కాశికాపట్టణము శంకరుని నెలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు అవిముక్తకంబు అని కీర్తింపబడింది. అది ఎప్పుడూ పరమశివుడు ఉండేటటువంటి ప్రదేశం. అన్నిటిని మించి శ్రీనివాసంబు వారాణసీపురంబు సమస్తమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణములకు కూడా నిలవైనటువంటి ప్రదేశం ఏది అంటే కాశీపట్టణం. అందుకే అటువంటి కాశీపట్టణంలో ఏదైనా ఒక దానాన్ని చేస్తే దేవతలు అనుగ్రహించి ఆ వ్యక్తి అటువంటి దానం కోటి పర్యాయాలు చేశాడు అని లెక్కలోకి తీసుకుంటారు. ఒకసారి వెళ్ళి శివనామం చెప్పాడనుకోండి, కోటి మాటలు శివనామం చెప్పాడు అని తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి ఒక హోమం చేశాడనుకోండి, కోటి హోమములు చేశాడు అని లెక్కలోకి తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాశీపట్టణంలో చేసినటువంటి దానికి కోటి పర్యాయములుగా దక్షారామంలో చేసిన దాన్ని పరిగణిస్తారు. అంటే
ఒకసారి కాశీపట్నం వెళ్లి శివనామం చెప్తే కోటి మార్లు శివ అన్నట్టు. దక్షారామం వచ్చి ఒక మాట శివ అంటే కోటి పర్యాయములు కాశీలో కాబట్టి కోటికి కోట్లు దక్షారామం వచ్చి శివనామం చెప్పడం వల్ల వచ్చేటటువంటి ఫలితం అంటే అంత ద్విగుణీకృతమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం కనుక అంత గొప్పగా భీమనాథుడి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహ ప్రసరణం జరిగేటటువంటి స్థానం కనుక అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రానికి వచ్చి భీమనాథుణ్ణి సేవించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలనే ఆర్తి పొందనటువంటి వారు ఉండరు. దేవతా పదవులలో ఉన్నవారు కానీ అష్టదిక్పాలకులు కానీ ఎప్పుడూ అక్కడే ఉంటారు. ఆయన పక్కన ఎప్పుడూ ఉండేటటువంటి పరివారగణమైనటువంటి శ్రీనికుంభుడు, కుంభోదరుడు, తండు, భృంగిరిటి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తాడు పరమశివుడు. లోకములకన్నిటికీ ఆయన శాసకుడు. కానీ ఎంతటి కరుణాహృదయము కలిగిన వాడంటే తన యొక్క ఆంతరంగిక పరివారంలో కొంత కొంతమంది మాట ఆయన అలా వింటాడు, వాళ్ళ శాసనానికి లోబడిపోతాడు. అంతగా శాసనానికి లోబడిపోయేటటువంటి వాళ్ళల్లో ఆయన ఆంతరంగిక పరివారంలో ఒకడు భృంగిరిటి. భృంగిరిటికి మూడు కాళ్ళు ఉంటాయి, అందరికీ రెండు కాళ్ళు ఉంటే ఒక్క భృంగిరిటికి మాత్రం మూడు కాళ్ళు. ఇప్పటికీ కాంచీపురం వెళితే ఏకాంబరేశ్వరుడి యొక్క దేవాలయం బయటి భాగంలో భృంగి మంటపం అని ఉంటుంది, అక్కడ మూడు కాళ్లతో భృంగిరిటి ఉంటాడు. ఏకాంబరేశ్వరుడే దేవాలయంలోంచి బయలుదేరి పల్లకిలో భృంగిరిటి మంటపానికి వస్తాడు. భృంగి యొక్క సేవలందుకుని తిరిగి వెళుతూ ఉంటాడు. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగి యొక్క గొప్పతనం చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచార్ధృత సత్పక్షస్సుమనోవనీషు సపునఃసాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ అంటారు. ఆ భృంగిరిటి ఒక వెండి బెత్తం పట్టుకుని నిలబడి ఉంటాడు. ఈ ప్రదోష వేళలో దేవతలందరూ కూడా కైలాసానికి చేరుకుంటారు. చేరుకుని ఒక్కొక్కరూ ఒక్క వాద్యాన్ని మ్రోగించడం కోసమని కూర్చునుంటారు. ఇక శంకరుడు తాండవం మొదలు పెడితే వాళ్ళందరూ కూడా వాద్యగోష్ఠి ప్రారంభం చేస్తారు. ఆ సభ ప్రారంభం అవ్వాలంటే శివుడు తాండవం చేయడం మొదలు పెట్టాలి. శివుడు తాండవం చేయడం మొదలు పెట్టాలి అంటే శివుణ్ణి ఆజ్ఞాపించగలిగిన వాళ్ళు ఉండరు. అయ్యా మొదలు పెట్టండి అని ఎవరు అనరు, ఎందుకంటే ఆయన పట్ల ఉన్న గౌరవం, ఆయన పట్ల ఉన్న మర్యాద అటువంటివి. కాబట్టి తనంత తానుగా ఆయన తాండవం మొదలు పెట్టడం కోసమని మిగిలినటువంటి దేవతలందరూ ఆయన యొక్క తాండవములో ఉపకరణముగా నిలబడడం కోసం ఆయా వాద్యములను మ్రోగించడానికి సిద్ధపడి ఉన్న తరుణంలో శంకరుడి దగ్గరికి వెళ్ళి మీరింక మొదలు పెట్టండని నోటితో ఏదో మాటగా చెప్పడం కాదు, ఆ వెండి బెత్తాన్ని జుళిపిస్తట్ట భృంగిరిటి ఓ అంటాడు. ఎవరిని? శంకరుణ్ణి. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి కింకరుడు, కానీ ఆయనకిచ్చినటువంటి స్వాతంత్ర్యం అటువంటిది, అంతటి భక్తపరాధీనుడు. అందుకే ఆ భృంగిరిటి వెండి బెత్తాన్ని జుళిపించాడనుకోండి మొదలు పెడతాట తాండవం. లేదా ఏదో వచ్చి సభాముఖంగా అర్థించడం అటువంటివి ఉండవు. ఓ సంజ్ఞ చేశాడనుకోండి మొదలు పెట్టండి అంటే మొదలు పెడతాడు. భృంగీచ్ఛా నటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాధృత అంటారు శంకర భగవత్పాదులు. భృంగీచ్ఛా నటనోత్కట, నటనయందు ఉత్సాహాన్ని పొంది ఉండి భృంగిరిటి యొక్క శాసనాన్ని అనువర్తిస్తుంటట. అటువంటి భృంగిరిటి సర్వకాలముల యందు పరమశివుడితో కలిసి తిరుగుతూ ఉండేటటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. ఆయన ఎప్పుడైనా బయటికి వచ్చాడనుకోండి రాసమర్యాద విలాసంగా ఒకసారి అలా ఆంతరంగిక పరివారంలో ఒకళ్ళ మీద చెయ్యి వేసి టీవీగా అంతఃపురం మేడమించి కిందకి దిగుతట. అందుకే ఆయన యొక్క విధి విధానములు దక్షారామక్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆంతరంగిక పరివారం అంతా కూడా ఒక్కొక్క మహానుభావుడు తపశ్శక్తి కలిగిన వాడైతే, అంతటి గొప్ప భక్తి కలిగిన వాడైతే ఆయన దర్శనం చెయ్యగలడు.
కానీ ఎప్పుడూ కూడా శ్రీనికుంభ కుంభోదర తండు భృంగిరిట హుహుకహాహులు దక్షవాటికన్ దక్షారామ క్షేత్రంలో భృంగిరిటి దగ్గర నుంచి నికుంభువు కుంభోదరుడు మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడి యొక్క ప్రమదగణాలలో అత్యంత ప్రధానులైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా పరమశివుణ్ణి సేవిస్తూ ఆ దక్షారామ క్షేత్రంలో నిలవై ఉంటారట. వాళ్ళుండడం కాదు, హూహుకహాహులు దక్షవాటికన్ అన్నాడు. హూహుకహాహులు అంటే హూహుహాహా అని వాళ్ళిద్దరూ గంధర్వులు. గంధర్వులు అద్భుతమైనటువంటి గానం చేస్తారు. గంధర్వులకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు చాలా గొప్పగా పాడతారు, చాలా గొప్పగా ఆడతారు. వాళ్ళు భూమికి చాలా దగ్గరలోనే కదిలి వెడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. దాన్ని భరతముని పట్టుకున్నాడు, తన తపశ్శక్తి చేత విన్నాడు. విని గాంధర్వ వేదం అన్న పేరుతో ఇచ్చాడు. గాంధర్వ వేదంలోంచే ఈ సంగీతాదులన్నీ కూడా పేర్కొనబడ్డాయి. కాబట్టి ఆ గంధర్వ గాయకులైనటువంటి హూహూహాహా అనబడేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా రాచనగరు కనుక ఆ భీమనాథుని యొక్క అంతఃపురంలో కక్షలలో కూర్చుని ఉంటారట. కూర్చునుండి ఆయన యొక్క అనుజ్ఞ అవగానే పాటలు పాడి ఆయన్ని సంతోష పెడుతూ ఉంటారు. మామూలుగా ఎక్కడైనా శివుడు నిలవై ఉన్నాడనుకోండి, ఒక దేవాలయం ఉండి ఆ దేవాలయంలో లింగస్వరూపంగా ఉండి దాని మీద ఒక ధారాపాత్ర ఉండి ధారాపాత్రలోంచి పడేటటువంటి నీటితో నిరంతరం అభిషిక్తుడవుతూ వచ్చినటువంటి భక్తుల యొక్క కోరిక తీరుస్తూ ఉంటాడు. ఒక్క దక్షారామంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే అన్ని దేవాలయాల్లో ఏదో ఒక అంతరాలయంలో ఉండడం కాదు, కింద కొంత భాగం ఉంటుంది, అందులో పానవట్టం ఉండి శివలింగ ప్రారంభస్థానం ఉంటుంది. కానీ అక్కడ పూజ చేయడానికి వీలు లేదు, మెట్లెక్కి పైకెళ్ళాలి. మెట్లెక్కి పైకెళ్ళిన తర్వాత అక్కడ ప్రదక్షిణం చేస్తూ ఉంటే నాలుగు వైపుల నుండి కూడా శివలింగాన్ని దర్శనం చేయడానికి కావలసినటువంటి ఆనుకూల్యత ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లింగస్వరూపం యొక్క చివరి భాగం ఏదున్నదో దానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ పైన ఉండేటటువంటి కక్ష్యలలో ఈ హూహు హాహా మొదలైనటువంటి వాళ్ళు, తండువు భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆయనని సేవించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారట. అందుకే ఏ దశ చూచినన్ విబుధులే దశ చూచిన మౌనిమండలం, ఏ దశ చూచినన్ హరిధీశ్వర వర్గము వాసవాదియం, ఏ దశ చూచినన్ నవ మహేశ్వరమూర్తులు శ్రీనికుంభ కుంభోదర తండు భృంగిరిట హూహుకహాహులు దక్షవాటికన్. అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఎందరో లింగస్వరూపాన్ని పొంది ఉంటారట. కాబట్టి అంత పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. సాధారణంగా ఎక్కడైనా శంకరుడు కదిలి వెళ్ళాలి అంటే ఆయనంతటా ఆయన కదిలి వెళ్ళగలడు. ఆయన ఎవరినో పట్టుకోవడమో ఎవరి భుజం మీదో చెయ్యి వేయడమో చెయ్యవలసినటువంటి అవసరం ఆయనకు ఉండదు. అయినా అసలు లోకంలో ఒక మర్యాద ఉంటుంది, ఎప్పుడైనా వాహనం దిగేటప్పుడు కానీ, ఎప్పుడైనా ఒకరి మీద ఊంచుకోవలసి వచ్చినప్పుడు కానీ, భుజం మీద చెయ్యి వేసినా చెయ్యి పట్టుకుని నడిచినా ఎవరి చెయ్యి పడితే వారి చెయ్యి పట్టుకుని నడవరు. ఎవరి భుజం మీద చెయ్యి పెట్టాలో వాళ్ళ భుజం మీద చెయ్యి పెట్టి ఆసరా తీసుకోవాలి తప్ప, ఎదురుగుండా వచ్చాడు కదా అని ఎవరి భుజం మీద పడితే వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి ఆసరా తీసుకోరు. అందుకే మహాభారతంలో కృష్ణ పరమాత్మ రాయబారం చెప్పడానికి ఆ కౌరవుల యొక్క సభకి వెళ్ళినప్పుడు రథంలోంచి దిగుతుంటే ఎదురుగుండా ఎందరో వచ్చి చెయ్యిచ్చినా ఆయన పుచ్చుకోలేదు, విదురుడు యొక్క భుజం మీద చెయ్యి వేసి కిందకి దిగాడు. ఎందుకని, విదురుడు మహాభక్తుడు, మహాధర్మాత్ముడు, అందుకని ఆయన చెయ్యి పట్టుకుని దిగాడు. చక్రవర్తులకు అదొక విలాసం. వాళ్ళు హేళగా ఎప్పుడైనా సంతోషంతో అలా నడిచి వెడుతున్నప్పుడు పక్కన పరమ ఆంతరంగిక పరివారం అయితే అటువంటి ఆంతరంగిక పరివారం యొక్క భుజం మీద చెయ్యి వేసి వారితో కలిసి పెడతారు. అది అర్ధరాత్రి కావచ్చు, అపరాత్రి కావచ్చు, కన్ను పొడుచుకున్నా కనపడనటువంటి చీకటి కావచ్చు. ఒకవేళ ఏ కారణానికైనా అలా వెళ్ళవలసి వస్తే చీకట్లో కూడా, అప్పుడు ఆంతరంగిక పరివారం యొక్క భుజం మీద చెయ్యి వేసుకుంటారు. అందుకే సాధారణంగా రాచనగర్ ఎక్కడుంటుందో, అంతఃపురం ఎక్కడుంటుందో, ఎక్కడ చక్రవర్తి
నివాసం చేస్తూ ఉంటాడో అక్కడికి దగ్గరలోనే ఆంతరంగిక పరివారం కూడా పిలవగాని చిటికి వెయ్యగానే రావడానికి వీలుగా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. దక్షారామ క్షేత్రంలో శంకరుడు పొందేటటువంటి భోగం యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత భోగం అనుభవిస్తాడు. నిన్ననే మీకు నేను అనేక విషయాలు మనవి చేసి ఉన్నాను దక్షారామంలో ఉండేటటువంటి శంకరుడి యొక్క భోగ విలాసాల గురించి. ఆయన ఎంత భోగం అనుభవిస్తాడో తనని నమ్ముకున్నటువంటి భక్తులకు కూడా అంతగా అభ్యున్నతి ఇహమునందు సుఖములు పొందడానికి కావలసినటువంటి వ్యవస్థనిస్తూ దానితో పాటుగా భక్తితో కూడినటువంటి జీవితాన్ని వైరాగ్యాన్ని జ్ఞానాన్ని మోక్షాన్ని అన్నిటినీ ఏకకాలమునందు దక్షారామ క్షేత్రంలో ఇస్తాడు. అందుకే ఎనయన్ కలిగిన రీతి భృంగిరిటి కానీ తండున్ కానీ శ్రీనికుంభున్ కానీ కైదండ పట్టుకుని సంభోగిచ్చ అంతఃపురాంగనల కన్ను మొరంగి కన్నీరు కాదారి పొద్దున భీమేశ్వరుండు సానివాడ కరుగుంధుర్త ప్రకారంబునన్ అన్నాడు. అంటే పరమశివుడంతటి వాడు నిజంగా అటువంటి పని చేస్తాడా అంటే హద్దులేని భోగం అనుభవిస్తాడనడానికి పరాకాష్ఠగా దక్షారామ క్షేత్రంలో ఈ సేవ ఉండేది ఒకప్పుడు. అది ఎప్పుడు జరిగేది? ఏకాదశి నాడు ఎనయన్ కల్గిన కూర్మి తండు భృంగిరిటి కానీ తండున్ కానీ శ్రీనికుంభున్ కానీ కైదండ పట్టుకుని అర్ధరాత్రి కటిక చీకట్లో ఏకాదశి తిథి నాడు మిగిలిన దేవాలయాల తలుపులన్నీ వేసేసి అర్చకులు వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఒకసారి అంతరాలయానికి వచ్చి శివుని యొక్క ఉత్సవమూర్తిని పైకెత్తి తీసుకెళ్ళేటప్పుడు ఆంతరంగిక పరివారం, అందుకే ఒక చక్రవర్తి ఎలా వెడతాడో అలా శ్రీనికుంభుణ్ణి కానీ తండువుని కానీ భృంగిరిటిని కానీ దగ్గరికి పిలిచి వాళ్ళ యొక్క భుజం మీద చెయ్యి వేసుకుంటట. ఎనయన్ కల్గిన కూర్మి భృంగిరిటి కానీ తండున్ కానీ శ్రీనికుంభున్ కానీ కైదండ పట్టుకొని సంభోగేచ్చ అంతఃపురంగనల కన్ను మొరంగి అప్పురమునన్ కన్నీరు కాదారి బృద్దున అన్నాడు శ్రీనాథుడు. అంటే కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క చాటు నుంచి ఆవిడికి కనపడకుండా తిప్పి ముందు భృంగిరిటి అటువంటి వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ భుజం మీద చెయ్యేసుకుని భగవానుడి యొక్క ఉత్సవమూర్తి అంతరాలయంలోంచి బయలుదేరి బయటికి వస్తోంది అంటే మేళతాళాలు పెడతాయి. ఏ మేళతాళాలు లేకుండా ఏ మంత్రభాగం లేకుండా ఏ స్వస్తివాచకం లేకుండా పరమనిశ్శబ్దంగా ఆ ఉత్సవమూర్తిని మేడమెట్లు దింపి రాచనగరు నుంచి దేవాలయం కింది భాగంలో ప్రదక్షిణ మార్గంలో మాణిక్యాంబ దేవాలయం ఉంటుంది. ఆ మాణిక్యాంబ దేవాలయం తలుపులు తెరిచి అందులో పెట్టి తలుపులు వేసేస్తారు. వేసేసి మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తానికి ముందు తెల్లవారుతోందనగా తలుపులు తీసి మళ్ళీ నిశ్శబ్దంగా మూర్తిని తీసుకుని మేళతాళాలు కానీ ఏమీ లేకుండా తీసుకెళ్ళి పైన ఉన్నటువంటి స్వామివారి యొక్క అంతరాలయంలో అమ్మవారికి కనపడకుండా వెనక నుంచి తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టేసేవారట. అంటే సానివాడకి వెళ్ళి భోగం అనుభవించేటటువంటి పురుషుడు ఎంత గోప్యంగా వెళుతూ ఉంటాడో అంత రహస్యంగా ధూర్తుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా దక్షారామంలో భీమనాథుడు మాణిక్యాంబా మందిరానికి వెళుతూ ఉంటాడు. అంటే నిజానికి మాణిక్యాంబ వేరు వనితయా? కాదు. నిజంగా శంకరుడు అలా అర్థం లేనటువంటి పనులు చేస్తుంటాడా? కాదు. అంటే సాధారణంగా ఈ భూమండలంలో ఎక్కడ చూసినా పరమశివునికి జరిగేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉత్సవం యథార్థమునకు నిత్యోత్సవంగా చేస్తారు. ఆయనకి చెయ్యాలి అంటే షట్కాల శివ పూజ అని ఆరు కాలముల యందు ఆయన్ని పూజిస్తారు. అర్ధరాత్రి 12 గంటల వేళ కూడా వైణిక విద్వాంసుల్ని పిలిచి ఆయనకి వీణ వాయిస్తుండగా సేవ చేస్తారు. ఆరు కాలముల యందు పూజ అందుకుంటాడు శంకరుడు. అలా వైదికమైనటువంటి ఉత్సవములు ఆయనకి ఎన్నో ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక్క దక్షారామ క్షేత్రంలో మాత్రం సంభోగేచ్చ కన్నీరు కాదారి పొద్దున భీమేశ్వరుండు సానివాడ కరుగుంధుర్త ప్రకారంబునన్. అంటే ఇక్కడ నేను ఉండేటటువంటి చోట దక్షారామంలో అసలు మీరు ఊహించడానికి వీలు లేనంత భోగాన్ని అనుభవిస్తాను.
అందుకే నిన్న నేను మీతో మనవి చేశాను ఆ ఒక్క క్షేత్రంలో మాత్రం గజచర్మం ఎన్నడో కాని ప్రతినిత్యంబు పట్టుకమ్మల పట్టు పట్టుక పసిడికమ్మల పట్టు పచ్చలంబు ప్రతిరోజు కూడా బంగారు తీగలతో నేసినటువంటి పట్టుబట్ట కట్టుకుంటాడు భసిదం ఎన్నడో కాని ప్రతిదినంబు మలయజంబు కురంగ మదము కూర్పు ఆయన ఆ క్షేత్రంలో మాత్రం ఎప్పుడో తప్ప అసలు శవ విభూతిని అలదుకోడు నిరంతరం కూడా మంచి చందనాన్ని కస్తూరి ఇటువంటి వాటిని శరీరానికి అలదుకుంటాడు అలాగే నృకరంక రుండమాలెన్నడో కాని ధరించొక హ్లారధామమిపుడు పుర్రెలమాల వేసుకోకుండా మెడలో అరవిరిసినటువంటి తామరమాల వేసుకుంటాడు నిడుద పాముల రాజునెన్నడో కాని ధరిం తరహారంబు నిత్యము ధరించు ఆయన ఆ మెడలో వేసుకోవలసినటువంటి మాల ఏది ఉన్నదో ఆ పాముల మాల ఎప్పుడూ కూడా అలవాటు వాసుకుని మెడలో వేసుకుంటాడు ఇతర పాముల్ని వేసుకుంటాడు అవన్నీ పక్కన పెట్టేసేసి ఒక్క దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో మెడలో ముత్యాలహారాలు వేసుకుంటాడు అన్ని చోట్ల ఉన్నట్లుగా కాట నడిచెక్కి ఎన్నడో కాని దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద శ్మశానవాసం చేయకుండా దక్షారామ క్షేత్రంలో ఆ అంతఃపురంలో సౌధం మీద నివాసం చేస్తూ ఉంటాడు అంత వైభవంతో అంత భోగంతో ప్రకాశించేటటువంటి లక్షణం ఉన్నవాడు అందుకే భోగమోక్ష నివాసంబు దక్షవాటి అంబ పార్వతి నాతోడ ఆనతిచ్చే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశికన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి కాశీక్షేత్రమైతే కేవలముగా మోక్షప్రదాతగా నిలబడతాడు విశ్వనాథుడు దక్షారామం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అలా కాదు వ్యక్తిగతంగా అభ్యున్నతిని కోరుకున్న ఏవైనా ప్రధానమైనటువంటి అవసరాలు తీరకపోవడం చేత జీవితంలో దుఃఖం కలుగుతున్నా అభ్యున్నతి కావాలి అని కోరుకున్న అటువంటి అభ్యున్నతిని ఇవ్వడానికి సిద్ధపడి ఉండేటటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ కాదనగలిగినటువంటి వాడెవరు ఉంటాడు ఆయన దేవతా సార్వభౌముడు సార్వభౌముడు కనుకనే ఒక్క దక్షారామంలో రాచనగరు ఎందు ఉంటాడు శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్ఘ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు దేవతా సార్వభౌముడైనటువంటి పరమశివుణ్ణి ఈ పని మీరు ఇలా ఎందుకు చేశారని కానీ ఇలా ఎందుకు చెయ్యలేదని కానీ అడగగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడెవ్వరు ఉండడు అందుకే దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం గొప్ప వరాన్ని ఋషులకు అనుగ్రహించాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడి దగ్గర ఒకప్పుడు మహర్షులందరూ కలిసి స్తోత్రం చేశారు ఆయనని వెళ్ళి భీమనాథుణ్ణి స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడై వాళ్ళకి ప్రత్యక్షమై మీకేం కావాలని అడిగారు అది జాతికి ఋషులు చేసినటువంటి మహోపకారం వాళ్ళు తమ కొరకు తాము ఏమి వరాలు కోరలేదు దక్షారామ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళు పొందవలసినటువంటి అద్భుతమైన అభ్యున్నతిని గురించి వాళ్ళు శంకరుణ్ణి నాలుగు వరాలు అడిగారు ఈ దక్షారామ క్షేత్రంలో నాలుగు రకములైనటువంటి అభ్యున్నతులను నువ్వు నిరంతరము కటాక్షిస్తూ ఉండాలి సద్యో భోగశ్రీయును సద్య కైవల్య సౌలభ్యంబున్ అలాగే విద్యాసముద్యమంబును అవిద్యానాశంబు దక్షవాటికి వలయున్ ఈ దక్షారామ క్షేత్రంలో నిరంతరంగా నీ అనుగ్రహ విశేషంగా అందరికీ కూడా నాలుగు అందుతూ ఉండాలి ఏమందుతూ ఉండాలి అంటే సద్యో భోగశ్రీయును ఇక్కడికి వచ్చి నీకు నమస్కారం చేసి మాకిది కావాలి అని అడిగినటువంటి వాళ్ళకి అది వాళ్ళకి క్షేమదాయకమైతే ఒకవేళ అది వాళ్ళ అవసరమైతే ఆ అవసరం గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం కారణంగా తీరక వాళ్ళు చాలా దుఃఖాన్ని పొందుతున్నట్లయితే
నువ్వు ఆ చేసినటువంటి పాపాన్ని తొలగించేసి నువ్వు దేవతా సార్వభౌముడివి కనుక ఆ పాపాన్ని ఎందుకు తీశావని నిన్ను అడగగలిగినటువంటి వాళ్ళు లేరు కనుక నువ్వు ఆ పాపాన్ని తొలగించి వాళ్ళ యొక్క అవసరం తీరి వాళ్ళు సంతోషపడేటట్టుగా అనుగ్రహించాలి. ఎవరో ఒకరికి సంతానం కలగలేదు, సంతానం కలగాలి అని కోరుకోవడం కోరిక కిందకి రాదు, అది అవసరం. ఎందుచేత అంటే పితృరుణం తీరాలి అంటే తప్పకుండా సంతానాన్ని పొందాలి. అలాగే ఒక ఆడపిల్లకి పెళ్లి కావాలని కోరిక కలిగింది, ఆడపిల్లకి పెళ్లి కావాలి అని కోరిక కలిగితే అది కోరిక కిందకి రాదు, ఆమె పెళ్లి చేసుకోవాలి, భర్తని చేరుకోవాలి, అమ్మ అని పిలిపించుకోవాలి. అది స్త్రీ జీవితంలో కానీ పురుషుడి జీవితంలో కానీ వివాహం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి, ఏ కారణానికో పెళ్ళవలేదు. పెళ్ళవకపోవడానికి ఆధ్యాత్మ కారణంగా ఏది చెప్తారు అంటే గత జన్మలలో చేసినటువంటి పాపం ప్రతిబంధకంగా వస్తే వివాహం కాక అందరూ ఆడపిల్లల్లా తాను వివాహం చేసుకు భర్త పక్కన కూర్చునేటటువంటి అదృష్టాన్ని పొందలేక ఏడుస్తున్నటువంటి ఆ పిల్ల యొక్క దుఃఖమునకు కారణమైనటువంటి గత జన్మలలోని పాపమును ప్రతిబంధకంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆ పాపాన్ని తన యొక్క అద్భుతమైనటువంటి వీక్షణము చేత తొలగించి వాళ్ళ యొక్క కోరిక తీరి వాళ్ళు సంతోషించేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరి ఎందు కేంద్రీకృతమై ఉన్నదో ఆయన అలా అనుగ్రహిస్తే నువ్వు ఏ కారణానికి వాళ్ళ పాపాన్ని తీసేశావని ఎవ్వరూ అడగడానికి సరిపోరో అంతటి దుర్నిరీక్షమైనటువంటి అధికారమును పొంది ఉంటే ఈశ్వరత్వమును పొందాడంటారు, సార్వభౌముడు అంటారు. దేవతలు కూడా ఆయనని ప్రశ్నించడానికి వీల్లేదు. దేవతా సార్వభౌముడు కనుక నువ్వు భీమనాథుడివి కనుక భీమనాథుడు అన్న మాటకు అర్థమేమిటంటే మూడు లోకములలో ఆయన ఆజ్ఞని ఉల్లంఘించగలిగినటువంటి వాళ్ళు ఉండరు. దుర్నిరీక్షుడు, నువ్వు ఇలా ఎందుకు చేశావని కానీ ఇలా ఎందుకు ప్రవర్తించావని కానీ ఎందుకు అనుగ్రహించావని కానీ అడగగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అలా అడగగలిగినటువంటి వాళ్ళు ఎవరి యందు ఉండరో అటువంటి వ్యక్తిని సార్వభౌమ పదాన్ని అలంకరించిన వాడు అంటారు. దేవతా సార్వభౌముడు ఎవరు అంటే పరమశివుడు దేవతా సార్వభౌముడు. అందుకే ఆయన చేసినటువంటి కృత్యములతో సమానమైనటువంటి కృత్యములను చేసేటటువంటి వాడు ఉండడు. శ్రీనాథుడు చాలా చమత్కారంగా ఓ విషయాన్ని చెప్తాడు. ఆయన త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. మామూలుగా అందరూ చేసేటటువంటి పనులు శంకరుడు చెయ్యడు. శంకరుడు చేశాడు అంటే అది ఇతరుడు చెయ్యగలిగినటువంటి పని అయి ఉండదు, మీకు లోకంలో అదే లక్షణం. అందుకే ఒకప్పుడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వచ్చింది. ఆ త్రిపురములు ఏదో కాలంలో ఒక్కసారి ఒక సరళ రేఖలోకి వస్తాయి. అలా ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఇత పూర్వం ఎక్కడా లేనటువంటి రథమిక్కి ఎప్పుడూ లేనటువంటి ధనస్సు పట్టుకుని ఎన్నడూ ఉపయోగించనటువంటి బాణాన్ని ఉపయోగించి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఒక్క బాణంతో కొడితే అప్పుడు ఆ త్రిపురములు కాలిపోతాయి. అది వాళ్ళు పుచ్చుకున్నటువంటి వరం త్రిపురాసురులు. వాళ్ళని వధించవలసి వచ్చింది. దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థన చేశారు. శంకరుణ్ణి ప్రార్థన చేస్తే పరమశివుడు ఈ భూమినంతటినీ కూడా రథం చేసుకున్నాడు. సూర్యచంద్రులిద్దరినీ కూడా చక్రాలుగా మార్చుకున్నాడు. నాలుగు వేదములు గుర్రములయ్యాయి. చతుర్ముఖ బ్రహ్మగారు సారథి అయ్యాడు. సరస్వతీదేవి ఆ ప్రణవం చేతిలో ఆ గుర్రాల్ని తోలడానికి వాడేటటువంటి కొరడా అయింది. మేరుపర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా మార్చుకున్నాడు. ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి అల్లెత్రాడుగా పెట్టుకున్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా పుచ్చుకున్నాడు. ప్రళయకాలంలో పుట్టేటటువంటి అగ్నిహోత్రాన్ని ఆ బాణపు ములుకుకి సంధించాడు. సంధించి ఆదిశేషుడికి ఈ నారాయణుడు ఆవాహనయ్యి ఆ పాశుపతాస్త్రాన్ని కలిపి ఆ త్రిపురబల మీదకి ప్రయోగించేటప్పుడు ఆ బాణాన్ని ఆకర్ణాంతం లాగాడు. అంటే చెవి వరకు లాగుతారు. చెవి వరకు లాగినప్పుట బాగున్నావా అంటే బాగున్నావా అన్న రెండు మాటలు వినపడ్డాయిట. ఎవరివి ఆ రెండు? శివుడి చెవిలో పడ్డాయిట బాగున్నావా అంటే బాగున్నావా అనుకున్నారట. ఎవరు? ఆ ఇద్దరు అన్నదమ్ములు. ఎవరా అన్నదమ్ములు ఇద్దరు అంటే శ్రీ మహావిష్ణువు, ఆదిశేషుడు. అదేమిటండి, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి పాన్పని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి ఛత్రమని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి చాందిని అని విన్నాం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు అన్నదమ్ములు ఎలా అవుతారు అంటే
ఒకానొక నాడు కశ్యప ప్రజాపతికి అదితికి శ్రీ మహావిష్ణువు కుమారుడిగా వచ్చాడు. అలా వచ్చినటువంటి అవతారం వామనావతారం. అలాగే కశ్యప ప్రజాపతికి కశ్యప ప్రజాపతి యొక్క వేరొక భార్య అయినటువంటి దితికి ఆ కద్రువకి ఈయన మహానుభావుడు ఆదిశేషుడు జన్మించాడు. ఎందుకంటే కద్రువుకి జన్మించినటువంటి సంతానమంతా పాములు. ఆ పాముల్లో ఒకడు ఆదిశేషుడు. ఆ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు ఆదిశేషుడు, కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు వామనమూర్తి. వామనమూర్తి ఆదిశేషుడు ఒక కశ్యప ప్రజాపతి యొక్క బిడ్డలే కనుక అన్నదమ్ములు అవుతారు. కానీ ఇద్దరు అస్తమానం కలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకని ఉండదు? అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతర మృతసర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయాళించి సౌరంభియ్ అని గజేంద్రమోక్షణం. ఎక్కడో అలవైకుంఠపురంబులో అన్నప్పుడు ఇలా చూపించరు. అలవైకుంఠపురంబులో అంటారు పైన ఎక్కడో విష్ణులోకం, అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆదిశేషుడు ఎక్కడ ఉంటాడు? భూమిని మొయ్యడానికి ఎక్కడో పాతాళ లోకంలో ఉంటాడు. శంకరుడు త్రిపురాసురుల్ని సంహరించేటప్పుడు చేసినటువంటి అద్భుత కృత్యం ఏమిటి అంటే ఎక్కడో ఉండేటటువంటి విష్ణువుని బాణంగా చేసుకున్నాడు, ఎక్కడో పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుణ్ణి విట్టినారిగా చేసుకున్నాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు, ఒకడెక్కడో అక్కడ ఉంటాడు, ఒకడెక్కడో కింద ఉంటాడు, ఇద్దరు ఇన్నాళ్ళకి కలుసుకున్నారు. అది కూడా ఎప్పుడు కలుసుకున్నారు? బాణం బాణంగా వింటినారి వింటినారిగా ఉందనుకోండి, రెండూ కలుసుకోలేదు, దూరంగా ఉన్నాయి. ఆయన ఆ బాణాన్ని తీసి ఆదిశేషుడనేటటువంటి వింటినారికి సంధించి ఆకర్ణాంతం ఇలా లాగాడు. లాగేటప్పటికీ ఈ బాణం ఆదిశేషుడికి తగిలింది కదూ, అందుకని ఈ బాణంలో నారాయణుడు ఉన్నాడు కనుక ఏమాయ్ బాగున్నావా అని సోదరుణ్ణి పలకరించాడు. ఆ బాగున్నాను, మీరు బాగున్నారా అని ఆదిశేషుడు పలకరించాడు. ఎవరికి వినపడింది అంటే ఆకర్ణాంతం లాగినప్పుడు శివుడి చెవిలో పడింది. ఆయన ఏది చేసినా అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసిన కృత్యములు సామాన్యంగా ఉండవు. కాబట్టి ఒకనాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణం ప్రయోగించి పడగొట్టాడు. పడగొట్టినప్పుడు త్రిపురములన్నీ కాలిపోయి, నేను శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్న మాట, వాళ్ళు అర్చన చేసినటువంటి లింగం ఒకటి ఉన్నది, కాలాగ్నిలింగము అని పేరు దానికి. ఆ ఒక్క కాలాగ్నిలింగం మాత్రం ఏమీ కాలేదు, అందులోని తేజస్సే భీమనాథలింగంలో కలిసిపోయింది అని. అంతటి మహానుభావుడు, అందుకని భీమనాథుడని పేరు. భీమనాథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తిరుగులేనటువంటి శాసకత్వం కలిగినటువంటి వాడు. ఇక ఎవరి పాదములు పట్టుకున్న తర్వాత, ఎవరు అనుగ్రహించాలనుకున్న తర్వాత ఎవ్వరూ ఆపడం సాధ్యం కాదో అటువంటి వాడికి భీమనాథుడని పేరు. అందుకే అపురూపమైనటువంటి కార్యములు చేస్తాడు. అందరినీ చంపగలిగినటువంటి వాడు యమధర్మరాజు గారు. అందరి పుట్టుకకు కారణమైనటువంటి వాడు మన్మధుడు. అందరి పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుని యొక్క బాణములకు వశం కానటువంటి పురుషుడు లోకంలో ఉండడు. అందుకే ఆ ఎక్కడో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు దీనికి అంతటికీ కూడా మినహాయింపు. నేను సాధారణ సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తున్నాను. కాబట్టి లోకంలో పురుషులందరూ కూడా తమ మనసులో కలిగినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి ఏదో ఒక సమయంలో జీవితంలో బ్రహ్మచర్యాశ్రమము నుండి గృహస్థాశ్రమంలోకి మారి కామమును ధర్మంతో ముడివేసుకుని ధర్మబద్ధమైనటువంటి సంతానమును పొందుతారు. కానీ పార్వతీదేవి వచ్చి పక్కన పరిచర్య చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చేస్తే ఎక్కడో నాకు కింకరుడవైనటువంటి వాడివి నా మీద బాణప్రయోగం చేసి నా మీద అధికారాన్ని చలాయించే ప్రయత్నం చేసి నీ పరిధిని అతిక్రమించావు కనుక ఇప్పుడే నిన్ను కాల్చేస్తున్నానని మూడవ కన్ను తెరిచి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మన్మధుణ్ణి భస్మం చేసినటువంటి వాడు శంకరుడు. అలాగే అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన ఎడమపాదంతో తన్ని చంపినటువంటి వాడు శంకరుడు. అంటే పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కాల్చేసినటువంటి వాడు శంకరుడే, సావుకి కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్ని చంపినటువంటి వాడు శంకరుడే. ఆ శంకరుడి యొక్క పాదం పట్టుకున్నాం అనుకోండి, ఇక పుట్టవలసిన అవసరం లేదు, పుట్టి చావవలసిన అవసరం లేదు. అంటే ఇక పుట్టుక చావు రెండూ లేకపోతే మోక్షమును పొందుతాడు. అంటే ఎవరి పాదాల్ని పట్టుకున్నంత మాత్రం చేత జనన మరణ చక్రము నుండి విడిపోతారో
అటువంటి అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి మహానుభావుడు ఎవరు అంటే పరమశివుడు. అందుకే ఆయన యొక్క కథ విన్నంత మాత్రం చేత ఈ సంసారమునందు పరిభ్రమించి జనన మరణ చక్రంలో తగులుకున్నటువంటి మనకందరికీ కూడా మనసులు ఉపశాంతి పొందుతాయని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. దళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాశరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. ఆ శివానందము మనసులో నిలబడి అద్వైతానుభూతిగా అనుభవించగలిగిన శివుని యొక్క కథలను ఒక్కసారి ఆ చెవులతో వినగలిగిన రెండు కూడా ఆనంద లహరులే. ఆ ఆనంద లహరుల యొక్క ప్రభావం ఏమవుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారము అంటే జనన మరణ చక్రం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇక మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించవలసినటువంటి అవసరాన్ని పోగొట్టగలిగినటువంటి రీతిలో పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుణ్ణి భస్మం చేసిన అన్ని జీవులు మరణించడానికి కారణమైనటువంటి రీతిలో పాశములను వేసి చంపగలిగినటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన ఎడమపాదంతో తన్ని చంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడైనా అది శంకరుడు మాత్రమే కనుక ఆయన పాదములను పట్టుకున్నటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జనన మరణ చక్రము నుండి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోప శమన పొందుతాడని శంకర భగవత్పాదులు శివానంద లహరి ఎందు పేర్కొన్నారు. కాబట్టి అటువంటి మహానుభావుడు కనుక ఆయన యొక్క శాసకత్వమునకు తిరుగులేదు కనుక ఆయనని భీమనాథుడు అన్న పేరుతో పిలుస్తారు. అటువంటి భీమేశ్వరుడు భీమనాథుడు ఎవరున్నారో ఆ భీమనాథుడు ప్రసన్నుడైన నాడు, అనుగ్రహించాలనుకున్న నాడు, ఆయన ఇవ్వలేనిది ఏముంటుంది? అందుకే ఋషులు ఆయన్ని స్తోత్రం చేసినప్పుడు అడిగినటువంటి మొట్టమొదటి వరం ఏది అంటే సద్యోభోగశ్రీయును, ఓ భీమనాథ ఈ దక్షారామ క్షేత్రానికి ఎవరు వస్తారో, ఈ దక్షారామ క్షేత్రంలో ఎవరు నివాసం ఉంటారో, ఎవరు వచ్చి నీ పాదములకు ఒక్కసారి నమస్కారం చేస్తారో, నీ నామం చెప్తారో, నీ స్తోత్రం చేస్తారో, నీ దేవాలయంలోకి అడుగు పెడతారో, దేవాలయంలోకి కాదు కూడా కాదు భీమ మండలంలోకి, భీమమండలం అంటే దక్షారామం ఒకటే అనుకునేరు, దేవేంద్రుడు ఆయనకి కానుకగా ఇచ్చింది సముద్రం దగ్గర నుంచి తుల్యభాగా వరకు రాసిచ్చాడు. భీమమండలమున నుండు ప్రా పెద్దమునులు అంటాడు శ్రీనాథుడు. భీమమండలంలోకి ప్రవేశించిన, భీమమండలంలో ఉన్న అటువంటి వారందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరము కలిగినా నీ వంక తిరిగి నమస్కరిస్తే వాళ్ళందరినీ కూడా నువ్వు అనుగ్రహించి వాళ్ళకి కావలసినటువంటి భోగమును అనుగ్రహించాలి, వాళ్ళ అవసరములు తీర్చాలి. ఇది మా మొట్టమొదటి వరం, సద్యో భోగశ్రీయును. అలాగే సద్య కైవల్య విభవ సౌలభ్యంబున్, శంకరా మీరు మాకు ఇంకొక వరం అనుగ్రహించాలి, మీరు ఈ భూమండలం మొత్తం మీద మోక్షం ఇవ్వాలి అనుకుంటే, పునర్జన్మ లేకుండా చెయ్యాలి అనుకుంటే వాడు పాపం చేశాడా పుణ్యం చేశాడా అనేటటువంటి మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్యునికే. ఎందుకంటే కర్మాధికారం ఉన్నది, శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తించవలసినటువంటిది ఒక్క మనుష్యుడే తప్ప మిగిలినటువంటి పిపీలికాది పర్యంతానికి కర్మాధికారం లేదు. ఎందుకు లేదు అంటే అసలు వాటికి శాస్త్రాన్ని చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఉత్తమ కర్మ చేశాయి హీనకర్మ చేశాయి అనేటటువంటి మాట వాటికి అన్వయం కాదు. కర్మాధికారము లేనటువంటి ప్రాణులైనటువంటి క్రిమికీటకాదుల నుండి, క్రిమి అన్న మాట దేనికి అన్వయం అంటే మన శరీరం లోపల పుడితే క్రిమి అంటారు, బయట పుడితే కీటకము అంటారు, క్రిమి కీటకము నుండి దీపపు పురుగుల వరకు ఈ దక్షారామ క్షేత్రమునందు ఏవి శరీరాన్ని విడిచిపెడతాయో వాటికి మీరు కాశీక్షేత్రంలో అనుగ్రహించినట్టు అనుగ్రహించాలి. మీరు మీ అంత మీరుగా అవకాశం ఇచ్చి కాశీపట్టణం మీద మీకున్నటువంటి అపారమైనటువంటి అనుగ్రహ విశేషం చేత ఒక్క కాశీలో మాత్రం నేను బయలుదేరి వచ్చి ప్రాణం పోతుండగా ఆఖరి ఊపిరికి దగ్గరవుతుండగా కుడిచివిని పైకెత్తి ఆ ప్రణవాన్ని తారకాన్ని ఉపదేశం చేసి ఇక ఉత్తీర్ణుణ్ణి చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కాశీపట్టణంలో
ప్రాణోక్రమణం అవుతున్నటువంటి ప్రాణులన్నీ కేవలం శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కాదు, శివానుగ్రహం పొందడము అన్న మాటకు అర్థం శివుని యొక్క పరివారం అంతా కూడా సేవ చేస్తాయి. అందుకే కాశీపట్టణంలో పొందినటువంటి అనుగ్రహం ఇక ఈ భూమండలంలో ఎవ్వరూ మరణకాలమునందు పొందరు. నిన్ననే మీతో మనవి చేశాను, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ దుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి పేను మేనునిమురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమనరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుండగా పార్వతీదేవి స్వయంగా వచ్చి తన పవిట కొంగుతో విసురుతుంది. గంగానది బయలుదేరి వచ్చి తన యొక్క అధిష్టాన స్వరూపంగా నిలబడి చల్లటి చేత్తో నిమురుతుంది. డుంటి గణపతి తొండంతో ఊపిరి ఆగిపోతుండగా ముక్కు చివర ఊపిరి ఊది అందిస్తాడు. భృంగిరిటి బయలుదేరి వచ్చి విభూతిని పాలాగ్రమునందు నుదుటి మీద ఉంచి నీకేం భయం లేదురా అంటాడు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి ఆ కుడి చివి పైకొచ్చేటట్టుగా పడిపోతే ఈ ఎడమ చివిలా కింద కుండిపోతే అప్పుడు శంకరుడు బయలుదేరి వచ్చి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇక మళ్ళీ లేవవలసినటువంటి అవకాశం లేకుండా గాఢమైనటువంటి నిద్రారూపమైనదా అన్నట్టుగా ఉండేటటువంటి మృత్యువు యొక్క ఒడిలోకి జీవి జారిపోతున్నప్పుడు పరమశివుడు వంగి ప్రణవాన్ని తారకాన్ని ఉపదేశం చేస్తాడు కాశీపట్టణంలో. అది ఆయనకు ఆయనగా పెట్టుకున్నటువంటి నియమం. శంకర మళ్ళీ దక్షిణ కాశీ అనిపించుకోవాలంటే ఇది ప్రధాన లక్షణమై ఉండాలి. నువ్వు వచ్చి మరణిస్తున్నటువంటి ప్రాణి యొక్క కుడి చెవిలో తారకాన్ని ఉపదేశం చెయ్యాలి, ప్రణవాన్ని ఉపదేశం చెయ్యాలి. తారకము అంటే దాటుట. ఏది దాటుట అంటే జనన మరణం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటిపోవాలి, సంసార సముద్రాన్ని. సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అంటాడు మార్కండేయ మహర్షి. అలా ఈ జనన మరణ చక్రం నుంచి మమ్మల్ని విడుదల చేయడానికి కాశీపట్టణంలో అనుగ్రహించావు, మళ్ళీ అలా దక్షారామంలో అనుగ్రహించాలి. దక్షారామంలో కూడా కాశీపట్టణంలో ఎలా చేస్తావో అలాగే మాకిక్కడ ఉపకారం చెయ్యాలి. నువ్వు రావాలి, పార్వతీదేవి రావాలి, వచ్చి అక్కడ ఆవిడ పవిట కొంగుతో ఎలా విసురుతుందో అలా విసరాలి. ఇక్కడ నువ్వు కూడా తారకాన్ని ఉపదేశం చెయ్యాలి అంటే ఆయన అలాగేనన్నాడు. అలాగే అన్నాడు కనుక ఋషులకు మాటిచ్చాడు కాబట్టి అహహా దయారసానుగతమైన మనంబున దక్షవాటికా గృహపతి కీట పతంగ సరీ శృపాళికిన్ సహజ జహత్ సమీరమగు సంకట కాలమునన్ వీనులందనుగ్రహమునరించు మధురంబగు తారక మంత్రరాజమున్ అన్నారు. ఋషులకి వరమిచ్చాడు కాబట్టి దక్షారామక్షేత్రంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఏం చేస్తాడు అంటే అహహా దయారసానుగతమైన మనంబున దక్షవాటికా గృహపతి భీమనాయకుడు. ఎంతటి దయా విశేషం కలిగినవాడు. కాశీపట్టణం అంటే నేనెంచుకున్నానయా స్వచ్ఛందంగా. కాశీ అవిముక్తపురి, ఆనందకాననం, వారణాసి నాకు ఇష్టం. ఆ పట్టణం అంటే అక్కడ ఏదో చేస్తానన్నాను. అన్యమైనటువంటి అన్ని చోట్ల ఎలా చేస్తా, అది సాధ్యం కాదు అని అనలేదు. ఋషులారా మీరు కోరుకున్నారు కాబట్టి దక్షారామంలో కూడా నేను ప్రాణులను ప్రాణోత్క్రమణ సమయంలో ఎలా అనుగ్రహిస్తానో తెలుసా, దయారసానుగతమైన మనంబున దక్షమాటికా గృహపతి భీమనాయకుడు సహజ జహత్ సమీరముగు సంకటకాలమునం కీట పతంగ సరీ శృపాళికిన్. ఏదో ఒక వయస్సు వచ్చిన తరువాత అది వృద్ధాప్యం వచ్చి వెళ్ళిపోతే మంచిది, అపమృత్యుదోషం లేకుండా పచ్చికాయగా పగిలిపోకూడదు, పండుగ తనంత తాను రాలిపోవాలి. కానీ ఎవరు ఏ కారణం చేత శరీరాన్ని విడిచిపెడుతున్నా అక్కడ ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు ఏ కారణం చేత అన్న మాటకు అర్థం సహజ మరణము అన్నదే నేను చెప్తున్నాను తప్ప కావాలని కొని తెచ్చుకున్నది అన్నమాట నేను ప్రతిపాదించట్లేదని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ సహజ మరణమును పొందితే కాశీపట్టణంలో ఎలా
పురుగులకి కూడా ఉపదేశం చేస్తావో అలాగే దక్షారామంలో కూడా కీట పతంగ సరీసృపాళికిన్ కీటకములకు అంటే పురుగులకి పతంగములు అంటే దీపపు పురుగులకి పాములకి మనుష్యులకి సహజ జహత్ సమీరమగు సంకటకాలమునన్ ఎందుచేత అంటే ప్రళయాన్ని కాని ఒక మనిషి చూస్తే మాంసచిక్షు చేత చైతన్యం ఉండగా తెలివి ఉండగా స్పృహ ఉండగా అసలు ప్రళయాన్ని చూడటము అంటే వెంటనే గుడ్డి అయిపోతుంది అటువంటి ప్రళయకాలంలో వచ్చేటటువంటి ధ్వనులు అలా ఉంటాయి అంత భయంకరంగా ఉంటుంది ప్రళయం అంటారు అటువంటి ప్రళయాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ భయానికి లోనైపోతాడట జీవుడు మృత్యుకాలం ఆసన్నమైనప్పుడు ఆ ఊపిరి అందనప్పుడు ఆఖరి ఊపిరి ఒకటే తీస్తుండడం కానీ విడిచిపెట్టడం కానీ జరుగుతుంటే శరీరం అంతా లొంగ చుట్టుకుపోతుంటే మనసు ఇక వీడు ఊపిరి పీల్చడు పీల్చడు కాబట్టి నేను కదలలేనని కనిపెట్టేస్తుంది కనిపెట్టేసి కప వాత పైత్యములు లోపల ప్రకోపించిపోతుంటే ఒక్కొక్క ఇంద్రియంలో ఉన్నటువంటి శక్తిని ఉపసంహారం చేసేస్తుంది కంటికి చూసే శక్తిని వెనక్కి తీస్తుంది చెవి యొక్క వినే శక్తిని వెనక్కి తీస్తుంది రుచి చెప్పే శక్తిని నాలుక నుంచి వెనక్కి తీస్తుంది వాసన చెప్పే శక్తిని ముక్కు నుంచి తీసేస్తుంది స్పర్శ చెప్పేటటువంటి శక్తిని చర్మం నుంచి తీసేస్తుంది తీసేసి ఎంతో కాలం నుంచి అన్నం తినని వాడిలా విపరీతమైనటువంటి ఖేదపడిపోతూ బాధపడిపోతూ కొడుకే వచ్చి పిలుస్తున్న నోట మాట రాక లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల ఠావులు తప్పెను మూర్చ వచ్చే తనువుండెన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరంబెరుగ మన్నింపొందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటాడు గజేంద్రమోక్షణంలో గజేంద్రుడు అలా విపరీతమైనటువంటి బడలికి గురైపోతుంటే చెమటలు పట్టేస్తుంటే అటువంటి సమయంలో జీవుడు పొందేటటువంటి యాతన అంతా ఇంత కాదుట అటువంటి సమయంలో జీవికి కాస్తంత ఉపకారం చెయ్యగలిగిన వాడెవరంటే ఒక్క కొడుకు మాత్రమే ఆ కొడుకు దగ్గిరుండి ఒడిలో తల పెట్టుకుంటే మాత్రం కాశీపట్టణంలో వెళ్ళిపోయినంత సంతోషంగా వెళ్ళిపోతాడట అందుకే పుత్రగాత్ర పరిష్వంగం సుఖములలో అంత గొప్ప సుఖము అని పిలుస్తారు ఆ కొడుకు యొక్క స్పర్శ తనూభవును ఆత్మనిల్పి అని హృదయ క్షేత్రము నుంచి కదిలినటువంటి చైతన్యము వలన కదా పుత్రుడు పుట్టేది తనకన్నా భిన్నం కాదు కాబట్టి ఆ కొడుకుని ముట్టుకున్నప్పుడు వాడి ఒళ్ళో తల పెట్టుకున్నప్పుడు జీవుడు ఆ మృత్యువు వలన కలిగేటటువంటి అపారమైనటువంటి క్లేశం నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతాడు అంత భయంకరమైన యాతన ఏ సమయంలో ఉంటుంది అంటే ఒక్క మృత్యు సమయంలో ఉంటుంది అంటారు ఎంత గొప్ప మాట వాడాడో శ్రీనాథుడు నిజంగా అది మృత్యువు అని అనలేదు ఆయన సహజ జహత్ సమీరమగు సంకటకాలమునన్ అన్నాడు ఒక చోట మృత్యువుని చెప్తే కాశీపట్టణంలో పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు ఒకసారి ఇక్కడ చెప్పవలసి వస్తే సహజ జహత్ సమీరమగు సంకటకాలమునన్ అన్నాడు అది తప్పించుకోగలిగింది కాదయా చాలా సహజం ఆకలి ఎంత సహజమో దాహం ఎంత సహజమో జర అంటే వృద్ధాప్యం ఎంత సహజమో శోకం ఎంత సహజమో మోహం ఎంత సహజమో మృత్యువు కూడా అంత సహజము మర్త్యలోకంలో ఉన్నవాడు శరీరాన్ని వదిలిపెట్టవలసిందే ఏదో ఒక రోజున ఆ క్లేశాన్ని పడవలసిందే కానీ ఒక్క దక్షారామంలో మాత్రం అనుగ్రహిస్తాడట ఎందుచేత అంటే పార్వతీదేవికి శాసనమిచ్చాడు కాశీపట్టణంలో నువ్వు ఎలా వెళ్ళి పవిట కొంగు వీస్తావో దక్షారామమునందు నువ్వు అలా పవిట కొంగు వీచాలి ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి ప్రాణికి నా తల్లి జగదంబ ఆవిడే నడిచి వస్తుంటే ఆవిడ గజ్జల చప్పుడు వినపడుతుంటే ఆవిడ పాదముల యొక్క దర్శనమవుతుంటే ఆమె వొంగి పవిట కొంగుతో విసురుతుంటే ఇంకా మృత్యువు యొక్క క్లేశాన్ని పొందేవాడెవడు ఉంటాడు అంతరమునందు జీవుడు గొప్ప సంతోషాన్ని పొందుతాడు నోట మాట రాకపోయినా ఆ మనసు మూట కట్టుకుని ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని వెళ్ళిపోతున్నా ఆ తల్లి యొక్క
పవిట కొంగు గాలి తగులుతుంటే గొప్ప ఉపశాంతిని పొందుతాడు. పొంది ఆ సమయంలో పరమేశ్వరుడు వచ్చి సహజ జగత్ సమీరమగు సంకట కాలమునన్ కీట పతంగ సరీసృపాళికిన్ కీట పతంగ సరీసృపాళికిన్ అవి పురుగులు కానివ్వండి, దీపపు పురుగులు కానివ్వండి, పాములు కానివ్వండి, మనుష్యులు కానివ్వండి, ఎవరైనా సరే ఆయనకు అనవసరం. అది జీవి, దానికి ప్రాణోత్క్రమణం అవుతోంది. అప్పుడు వీనులందనుగ్రహమునరించు, ఆ చెవులలో అనుగ్రహం చేస్తాట. దేన్ని? మధురంబగుతారక మంత్రరాజమున్ పరమ మధురాతి మధురమై. అదేదో చెవిలో పడినప్పుడు కర్ణకఠోరంగా ఉండేటటువంటి ధ్వని కాదు, మధురంబగుతారక మంత్రరాజమున్. ఓంకారాన్ని ఆదియందున్నదే ప్రణవము. అసలు ఆ ప్రణవము ఆయన నుంచే పుట్టింది. అటువంటి ప్రణవాన్ని తారకంగా ఆయన కుడి చెవిలో ఒంగి ఉపదేశం చేస్తుంటే ఆయన నోటిలోంచి వస్తున్నటువంటి ప్రణవనాదాన్ని వింటూ అపారమైనటువంటి సంతోషాన్ని పొందుతూ అలా పడిపోగానే దక్షారామంలో జీవుడు ఒక అద్భుతాన్ని పొందుతాడట. సరే, పార్థివ శరీరం అక్కడే ఉంటుంది, జీవుడేమవుతాడు అంటే ఋషుల యొక్క ప్రార్థనకి దక్షారామ క్షేత్రంలో భీమనాథుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరం. అందుకని సద్య కైవల్య విభవ సౌలభ్యంబున్, వాళ్ళు అడిగినటువంటి మాటలు అంత గొప్పగా అడిగారు. కైవల్య విభవ సౌలభ్యంబున్, అంత సౌలభ్యంతో కైవల్యం కావాలి మాకు. కైవల్యం అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండకూడదు. ఇక మళ్ళీ ఏదో శాస్త్రం చదువుకున్నవాడిగాను ఇంకొకటిగానో కొద్దిగా ప్రారంభం ఉండిపోయిందని పుట్టడమో వీల్లేదు. అందుకే కైవల్యం అద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి మాట. ఇక ఆ చివర ఆ శరీరం విడిచిపెట్టేటప్పుడే కర్మ అంత దగ్ధమైపోయి సంచితము ప్రారంధము ఆగామి ఇవేమీ లేకుండా ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తొలగతోసేసుకుంటాడు. తొలగతోసేసుకున్న కారణం చేత శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు అది ఎక్కడ కానివ్వండి, ప్రాణియే కానండి, శరీరం విడిచిపెడుతోంది కానండి, సహజ జగత్ సమీరమగు సంకట కాలమే కానివ్వండి, అపవిత్రమైన ప్రదేశంలో శరీరం విడిచిపెట్టాడు కాబట్టి అక్కడ నేను ఉపదేశం చేయడం కుదరదు. ప్రణవం, ప్రణవం అనేటటువంటిది అంత శక్తివంతం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఉపదేశం చేయను. దక్షారామమే అయినా ఈ ప్రదేశాలకి నేను వెళ్ళనన్న నియమాన్ని శంకరుడు పెట్టుకోలేదు. అది సౌలభ్యం. అందుకని సై సద్య కైవల్య విభవ సౌలభ్యంబున్ అన్నమాట అడిగారు వాళ్ళు. నువ్వు ఏ విధమైనటువంటి తారతమ్యాన్ని పాటించడానికి వీల్లేదు. అందుకే ఒక్క దక్షారామ క్షేత్రంలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చేస్తాట. ఏమిటి అంటే అఖిల తీర్థ ప్రదేశములు, అడవులు, ఇండ్లు, యజ్ఞవాటములు, వల్లకాటి వల్లకాడు విభేదమించుకొయును లేదు. భీమనాథుని భూమియందు జంతువులు శంభులగుదురు చచ్చినప్పుడు అన్నాడు శ్రీనాథుడు. చక్కటి తెలుగు వాడాడు, చచ్చినప్పుడు. ఆ చనిపోతున్నప్పుడు ఆయన వచ్చి తారక మంత్రాన్ని ఉపదేశం చేసేటప్పుడు అది పవిత్రమైనటువంటి ప్రదేశమా అపవిత్రమైన ప్రదేశమా అనేటటువంటి భేదభావం ఉండదు. అఖిల తీర్థ ప్రదేశంబులందు, ఎక్కడ తీర్థ ప్రదేశమైనా కావచ్చు. అదేమిటండి, అన్ని తీర్థాలు ఉన్నాయా దక్షారామంలో అంటారేమో మీరు. ఆ భీమఖండంలో ఆ భీమనాథుని యొక్క వైభవాన్ని చెప్తూ ఒక మాట చెప్తారు, గూఢములు నిగూఢములు గూఢాగూఢంబులగుచు కోటుల సంఖ్యన్. ఒకటి కాదుట, గూఢములు అంటే కనపడకుండా, నిగూఢములు బాగా కనపడకుండా, గూఢాగూఢంబులగుచు కనపడి కనపడకుండా కోటుల సంఖ్యన్ గాఢ మహేశ్వరు భక్తిని రూఢిం తీర్థములు కలవు రుద్రునివాటన్. అపారమైనటువంటి పరమశివ భక్తి చేత కొన్ని కోట్ల తీర్థములు వచ్చి దక్షారామంలో ఉంటాయి. అవన్నీ కంటికి కనబడవు, కానీ మీరు నడిచి వెడుతున్నప్పుడు మీరు ఏ తీర్థ ప్రదేశంలో నిలబడ్డారో మీకు తెలియదు. అంతంత గొప్ప తీర్థములు ఒకటి కాదు రెండు కాదు అని చెప్పారు భీమేశ్వర పురాణంలో. గూఢములు నిగూఢములు గూఢాగూఢంబులగుచు కోటుల సంఖ్యన్ గాఢ మహేశ్వరు భక్తిని రూఢిం తీర్థములు కలవు రుద్రునివాటన్. సాధారణంగా తీర్థం అనేటటువంటి మాట ఇప్పుడు అన్వయం చేస్తామంటే అంగిరసాది మహర్షులు ఈ భూలోకంలో గొప్ప తపస్సులు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయేటప్పుడు తమ తపస్సుకి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా జలప్రవాహంలో నదుల యొక్క పరివాహక ప్రాంతాలలో
కొన్ని కొన్ని చోట్ల నిక్షేపించారు అలా నిక్షేపించినటువంటి కారణం చేత వాటికి తీర్థములు అని పేరు వచ్చింది అందుకే యాత్రకి వెడితే భగవద్ దర్శన యాత్ర అంటారు తీర్థయాత్ర అంటారు తీర్థయాత్ర అన్న దాంట్లో అత్యంత ప్రధానం ఏమీ అంటే అక్కడికి వెళ్లి ఆ తీర్థంలో స్నానం చేశాడా నదీ ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉండొచ్చు కానీ తీర్థం మాత్రం ఎక్కడో ఒకటి ఉంటుంది ఆ తీర్థ స్నానం గొప్పది గంగా నది తనంత తానుగా ఎంతో గొప్పది భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు ఆ శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో అలాగే భవాంగ పతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటాడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో పరమశివుని యొక్క శరీరానికి తగిలి కింద పడింది కనుక ఆ గంగానదిలో నీటిలో స్నానం చెయ్యలేదుట గంగావతరణం జరుగుతున్నప్పుడు ఆ వేగాన్ని తట్టుకోలేక దేవతలు వెళ్ళి ఒక్కసారి ఆ నీళ్లలో చెయ్యి పెట్టి ముంచి నీటిని తీసి తల మీద చిలకరించుకున్నంత మాత్రం చేత పుణ్యము నశించిపోయి మళ్ళీ ఊర్ధ్వలోకం నుంచి కింద పడిపోతున్నటువంటి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనేటటువంటి సిద్ధాంతానికి అన్వయమైనటువంటి ఎందరో దేవతలు ఆ గంగానది జలములను తల మీద చల్లుకున్నంత మాత్రం చేత విశేష పుణ్యాన్ని పొంది మళ్ళీ దేవతా పదవులను పొందడం కోసమని మళ్ళీ ఊర్ధ్వముఖ చలనం చేసి దేవతాలోకాలకు వెళ్ళిపోయారట అంత గొప్ప పుణ్యాన్ని ఇవ్వగలిగినటువంటి గంగానదిలో స్నానం ఎంత గొప్పదో గంగానదిలో మళ్ళీ మణికర్ణిక ఘాట్లో స్నానం అంత గొప్పది ఎందుకంటే మణికర్ణిక తీర్థము అంటారు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి చేస్తారట మణికర్ణిక స్నానము గురించి శంకరాచార్యుల వారు ఏకంగా ఒక అష్టకం చేశారు మణికర్ణికాష్టకము అని చెప్పి మణికర్ణిక ఘాట్లో ఆ తీర్థంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి వైభవం ఎంతటితో అష్టకమే చేసి మనకి చూపించారు ఏదో మనకి నోటి నోరు ఉంది కదా అని వదరి నదులెంత నదులు ఇచ్చే పుణ్యం ఎంత నదులలో స్నానం చేస్తే పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఫోటోల్లో పడతాయా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఏది ప్రమాణము అంటే శాస్త్రము ప్రమాణము తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ శాస్త్రం ప్రమాణం తప్ప నీ పుర్రికి పుట్టిన బుద్ధి ప్రమాణం కాదు నువ్వు ఏ రంగు బట్ట కట్టుకుంటే ఎవడికి కావాలి నీకు శాస్త్రం మీద ప్రమాణం లేనప్పుడు నీకు శాస్త్రం మీద నమ్మకం లేనప్పుడు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడు ఏ రంగు బట్ట కట్టుకున్నా వాడు ఆస్తిక్య బుద్ధితో ఉన్నవాడు ఏదో ఈ రంగు బట్ట కట్టుకున్నాడు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరూ శాస్త్రం మీద నమ్మకం ఉండి మాట్లాడినటువంటి వారు కాదు నేను చెప్పడం కాదు భజగోవిందంలో శంకరులే చెప్పారు ఆ మాట కాబట్టి ఆ నదులనేటటువంటివి అంత గొప్ప శక్తి కలిగినటువంటివి ఎంత శక్తి కలిగినవి కాకపోతే శంకరాచార్యుల వారు నర్మదాష్టకం చేశారు గంగాష్టకం చేశారు మణికర్ణికాష్టకం చేశారు యమునాష్టకం చేశారు సప్తర్షులు గోదావరిని ప్రార్థన చేశారు నదులు ఎంత గొప్పవి కాకపోతే నదులకు అధిష్టాన దేవతలు లేకపోతే మహాత్ములైనటువంటి శంకర భగవత్పాదుల వంటి వారు కూడా అష్టకాలు చేసి స్తోత్రాలు చేశారు వారికి అలా దర్శనమైంది కాబట్టి వాటి అధిష్టాన దేవతల యొక్క రూపాన్ని కూడా వాళ్ళు చెప్పగలిగారు మనం ఎంతటి వాళ్ళం ధిక్కరించి నదులేమిటి నదీ స్నానాలేమిటి అవి ఇవ్వగలిగిన ఫలితాలేమిటి అని చెప్పగలిగినటువంటి శక్తి మనకెక్కడుంటుంది పెద్దలు చెప్పినటువంటి మాటలు వినడం పెద్దలు చూపించినటువంటి మార్గంలో నడవడం ఇవి గొప్ప విశేషాలు అందుకే తీర్థమునందు చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది గంగానదీ స్నానం ఎంత గొప్పదో అంతకన్నా మణికర్ణికా ఘాట్లో చేసేటటువంటి స్నానము గొప్పది అనడానికి శంకర భగవత్పాదులు చేసినటువంటి మణికర్ణికాష్టకమే ప్రమాణము అయినప్పుడు తీర్థయాత్ర చేశాడు అంటారు తీర్థస్నానం చేస్తే అంత ఫలితం అందుకే ఆయన స్నానం చేశాడా కూడా చూడరు తీర్థయాత్ర చేసి వచ్చాడనుకోండి ఆయన పాదముల అడుగు భాగంలో నాడీ మండలంలో ఆ పుణ్యము ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఆయన ఊళ్ళోకి వచ్చి వాహనం దిగుతూ ఉండగానే వెళ్ళి నమస్కారం చేస్తారు తీర్థయాత్ర అన్నది అంత గొప్పగా చెప్పింది శాస్త్రం కాబట్టి ఆ తీర్థయాత్రే అంత గొప్పదైతే మీరు ఒక్కటి ఆలోచించండి ఒక్క తీర్థంలో స్నానం చేస్తేనే అంత గొప్పదైతే మహర్షులు అక్కడికి వెళ్ళి దీక్షానియమాలని స్థాపనం చేస్తే తీర్థమంత శక్తివంతమైతే దక్షారామ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక విశేషం చెప్పారు ఏమిటి అంటే కనపడకుండా కొన్ని కోట్ల తీర్థములు
దక్షారామ క్షేత్రానికి వచ్చి భీమనాథుణ్ణి మేము సేవించుకుంటామని అందరికీ ఇంత పుణ్యం ఇవ్వగలిగినటువంటి తీర్థములుట అక్కడ ప్రవహిస్తూ అంతర్లీనంగా భూమి లోపల ఉంటూ కొన్ని పైకి ఉంటూ దర్శనమిస్తూ ఇవ్వక దక్షారామ క్షేత్రంలో ఉన్నవి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అన్నారు. అందుకే గూఢములు నిగూఢంబులు గూఢాగూఢంబులగుచు కోటుల సంఖ్యన్ గాఢ మహేశ్వర భక్తిని రూఢిం తీర్థములు కలవు రుద్రునివాటన్. ఆ దక్షారామ క్షేత్రంలో కోట్ల సంఖ్యలో తీర్థములున్నాయి అన్నారు. అందుకే ఒక స్నేహితుడిని పలకరించడానికైనా ఎవరో చనిపోయారని పరామర్శ చేయడానికి వెళ్ళినా దక్షారామ క్షేత్రంలోకి తెలిసి కానీ తెలియక కానీ అడుగు పెట్టినంత మాత్రం చేత అపారమైనటువంటి పుణ్యాన్ని భీమనాథుని యొక్క అనుగ్రహ విశేషం చేత జీవుడు పొంది తీరుతాడని మనకి వ్యాసకృతమైనటువంటి భీమఖండం నిరూపణం చేస్తోంది. అంత గొప్ప క్షేత్రం కనుకనే అక్కడికి వెళ్ళేటప్పటికి స్థల విభాగం లేదు. ఈ చోట చచ్చిపోయాడా ఆ చోట చచ్చిపోయాడా అన్న మాటతో సంబంధం లేదు ఇంకా. అందుకే అఖిల తీర్థ ప్రదేశంబులందు ఎక్కడెక్కడ తీర్థాలున్నాయో ఆ అఖిల తీర్థ ప్రదేశములందు తీర్థం దగ్గరికి వెళ్ళి చనిపోయినా కావాలని కాదు, నేను మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఆ మాట, కావాలని మరణించడం కాదు, బలవంతంగా కాదు, సహజముగా శరీరాన్ని విడిచిపెట్టినవాడైతే. కాబట్టి అదిగో అక్కడ అఖిల తీర్థ ప్రదేశములు అడవులందు, ఒకవేళ ఆ అరణ్య ప్రాంతాలలోనైనా కావచ్చు అడవులు, అలాగే ఇళ్ళు తమ తమ ఇండ్ల ఎందైనా సరే, ఇంట్లో ఎవరో సహజంగా శరీరం విడిచిపెట్టేశాడు, సహజ జహెత్సమీరముగు సంకట కాలమునన్ అన్నారు. బలవంతంగా ఊపిరి నాపుకోవడం కాదు, ఆ వయస్సు వచ్చేసి ఉపాధిలోంచి జీవుడు నిర్గమించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయి సహజంగా లోపల నుంచి ఊపిరి పైకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సహజ జహత్సమీరమగు సంకట కాలమనం కీటపతంగ సరీసృపాళికిన్ వీనులందనుగ్రహమునరించు అని కదా మధురంబగు తారక మంత్రరాజమున్. కాబట్టి అఖిల తీర్థ ప్రదేశములు అడవులు ఇళ్ళు యజ్ఞవాటములు వల్లకాడు, అది యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశం కావచ్చు, వల్లకాడు కావచ్చు, శ్మశానం కావచ్చు, ఎవరో శరీరం వదిలిపెట్టారు వాళ్ళ అంత్యేష్టి సంస్కారం కోసమని ఒక బంధువు శ్మశానానికి వెళ్ళాడు, వెళ్ళి ఆయన అనుకోకుండా అక్కడ శరీరం వదిలిపెట్టాడు. శ్మశానంలో శరీరం వదిలిపెట్టినా అదేదో అమంగళ భూమి అని శంకరుడు మినహాయింపివ్వడు. అది ఎంత పవిత్రమైన ప్రదేశం కానివ్వండి, ఎంత అపవిత్ర ప్రదేశం కానివ్వండి, ప్రయత్నపూర్వకంగా వెళ్ళవలసినటువంటి తీర్థ సంబంధమైనటువంటి ప్రదేశం కానివ్వండి, అరణ్యం కానివ్వండి, అది యజ్ఞభూమి కానివ్వండి, దేవాలయ ప్రాంగణం కానివ్వండి, శ్మశాన వాటిక కానివ్వండి, పవిత్రము అపవిత్రము అనేటటువంటి రెండు మాటలతో సంబంధం లేకుండా సహజంగా ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే అలా విడిచిపెట్టినటువంటి వాళ్ళు భీమనాథేశు భూమి యందు భేదమించుకొయ్యను లేదు. అసలు ఆ ప్రాంతం యొక్క పవిత్రతను గురించినటువంటి చర్చ కించిత్ కూడా లేదు. వాళ్ళు ఏమవుతారు అంటే ఆ జంతువులు శంభులగుదురు చచ్చినప్పుడు వాళ్ళు శరీరం ఇక్కడ వదిలిపెట్టగానే పార్థివ శరీరం ఇక్కడ ఉండి జీవుడు శివుడై వెళ్ళిపోతున్నాడు. దక్షారామన్ అంత గొప్పది అంటే సారూప్య మోక్షాన్ని పొందుతాడు. శంకరుడు ఎటువంటి రూపంతో ఉంటాడో అటువంటి రూపాన్ని పొంది శంకరుని యందు ఐక్యమవుతాడు. కాబట్టి అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రము కావాలి. అంటే యథార్థమునకు కాశీపట్టణంలో నీ అంత నువ్వుగా అనుగ్రహించి ఏది చెయ్యడానికి అంగీకరించావో దాన్ని మా కోసం నువ్వు దక్షారామంలో చెయ్యాలి. అందుకని సద్యోభోగశ్రీయును సద్య కైవల్య విభవ సౌలభ్యంబున్ విద్యాసముద్యమంబును. విద్య అన్న మాటకు అర్థం కుక్షింభరత్వం కోసం చదువుకునేటటువంటి చదువు అని కాదు. చదువు అంటే నేను దాన్ని తక్కువ చెయ్యట్లేదు. ఒకరు ఒక శాస్త్రం చదువుకున్నాడు అనుకోండి, ఏదో ఆయన ఆ చదువు చదువుకుని ఒక ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఏమో ఆయన చదువుకున్న శాస్త్రమే ఒకనాడు ఆయనకి భగవత్ సంబంధమైనటువంటి మార్గమనందు ప్రయాణించడానికి అలంబనం కావచ్చు. కాబట్టి అది తక్కువ చేసి నేను మాట్లాడటం లేదు. కానీ
असल विद्या अन्ना माटक अर्थमेंटे एदी तेलुसुकुन्न कारणमु चेत नुव्वु इंकोकटि तेलुसुकोवलसिनटुवंटि अवसरमु उंडदु एदी तेलुसुकोवडमे चदुवुल योक्क चिट्ट चिवरि प्रयोजनमो दानिकि విద్య అని పేరు. అందుకే చదువులలోని మర్మ మెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారండి చదువులలోని మర్మమంతా చదివేశాను నాన్నగారండి అంటాడు. ఏ చదువుల వలన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే అంటారు పోతన గారు భాగవతంలో. ఎన్ని చదువులు చదువుకున్నా, ఎన్ని పురాణాలు చదువుకున్నా, ఎన్ని కావ్యాలు చదువుకున్నా, ఎంత చదువు నేను చదివానని చెప్పినా ఆ చదవడం చేత ఏది లోపల పండుతుందని చెప్పడం సాధ్యం కాదో అటువంటి పంట ఏమీ తెలియనటువంటి వాళ్ళు నడుం కలిగితే మొలకడిగితే తలకడగని వాళ్ళు తలకడిగితే మొలకడగన అలవాటు లేనటువంటి అమాయకులైనటువంటి అజ్ఞానులైనటువంటి ఆనాడు ఉన్నటువంటి ఆ గోపాలబాలుల యొక్క వంశంలో పరిపూర్ణ ఆనంద ఘనమైన కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. కాబట్టి చదువు అంటే తెలుసుకొనుట అన్న ఒక్క అర్థమే కాదు. విద్య అంటే ఇక ఏది తెలుసుకున్న తర్వాత ఇక వేరొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదు. వేరొకటి తెలుసుకోవలసిన అవసరం అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఇది తెలుసుకున్నాను ఇంకొకటి తెలుసుకోవాలి అంటే శరీరం ఉంటేనే సాధ్యం అవుతుంది. వేదమైనా అంతే, వేదం చదువుకోవాలి శరీరం ఉండాలి. భరద్వాజుడంతటి వాడు 300 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చినా కూడా చదివినది చూపిస్తే పరమాత్మ గుప్పిడి ఇసుకంతుంది. చదవవలసినది పర్వతం దగ్గర పర్వతాల రాసులు ఎలా ఉంటాయో అలా ఉంది వేదం. అనంతో వై వేదాహ, భగవంతుడు చూపించి నీకు 200 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చా, ఎంత వేదం చదివావని అడిగాడు. చదవడం తెలుసుకోవడం అనేటటువంటి దానికి శరీరం ఉండాలి. కానీ ఏది తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏమీ ఉండదు, దానికి విద్య అని పేరు. ఏది అనుభవంలోకి రావాలి? ఆత్మ అనుభవంలోకి రావాలి. నేను ఈ శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, చిదానంద రూప శివోహం శివోహం అంటారు శంకర్లు. అలా నేను చిదానంద రూపమైనటువంటి ఆత్మని, అది నోటితో అనడం కాదు అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చిందనుకోండి సాక్షిగా ఉంటాడు. ఈ శరీరాన్ని ఒక్కొక్కసారి మనం తెలిసో తెలియకో సాక్షిత్వంతో ఒక మాట చెప్తాం, ఏమిటో ఈ వేలు నిప్పిడుతోందని అంటాడు. ఈ వేలు నిప్పిడుతోందని తెలుసుకుంటున్నది నేను, నా చేత తెలియబడుతున్నది ఈ శరీరం. అంటే శరీరాన్ని నేను ధరించాను, ఒక పంచ ధరించినట్టు, ఒక ఉత్తరీయాన్ని ధరించినట్టు నేను ఈ శరీరాన్ని కూడా ధరించాను. ఆ ధరించినది ఏదో అది ఆత్మ, అది అనుభవంలోకి రావాలి. ఇది కాదు ఇది నేను అన్నది ఎరుకలోకి వస్తే, తెలియబడితే అది అద్వైతానుభూతి. అప్పుడు అది అనుభూతి అవుతుంది తప్ప కేవలముగా తెలుసుకున్నది అవదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహానుభావులు ఎప్పుడు నేను అన్న మాట ఇక శరీరాన్ని చూపించనరు. అది ఏదో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని మాట్లాడడం కాదు. ఆ చిట్ట చివరి స్థితికి వెళ్ళిపోతే ఆ జ్ఞానము శంకరుడి అనుగ్రహం వల్ల కలిగితే జ్ఞానదాత మహేశ్వర, ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, ఆ కలిగిన నాడు ఇక నేను అన్నప్పుడు ఇది చూపించాడు, దీనికి సాక్షిగా మాట్లాడతాడు. ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, రాత్రి మీరు బాగా నిద్రపోయారా అని అడిగారు. నా బోటిగాడైతే ఏమంటాడు, ఆ బాగా నిద్రపోయానండి అంటాడు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. ఇది బాగా నిద్రపోయింది అంటే మీరు ఇది నిద్రపోతున్నప్పుడు నేను సాక్షి. అన్నిట అంతే చూస్తూ ఉంటారు కాబట్టి దాని బాధతో వారు తాదాత్మ్యతని పొందరు, దాని సుఖంతో తాదాత్మ్యతని పొందరు, అలాగే ఉంటారు. అది చరమస్థితి వరకు అలాగే కొనసాగుతుంది. అది మాటలు కాదు, నేనేదో నోటితో చెప్పినంత తేలిగ్గా ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. భగవాన్ రమణులకు ఒకప్పుడు సర్కోమా వస్తే మోచేతి మీద పుట్టినటువంటి పుండు కోశారు. కోసినప్పుడు శరీరం అంతా విపరీతమైనటువంటి వేడి బాధ పుడతాయిట, సర్కోమా బాధలకు బాధ అంటారు. అటువంటి ఆ శస్త్రచికిత్స ఆయనకి జరిగితే రాత్రి ఓ గదిలో పడుకోబెట్టారు. మంచి చలికాలం, చాలా చలిగా ఉంది, ఆయనకి వెచ్చగా ఉంటే సౌకర్యంగా ఉంటుందని కొద్దిగా వేడిని ప్రసరింప చేయగలిగినటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి మంచం కింద పెట్టారు. తెల్లవారేటప్పటికీ పొట్ల పండు తనంత తాను ఎలా బద్దలైపోతుందో అలా ఉబ్బిపోయి శరీరం అంతా బద్దలైపోయింది ఆయనకి.
వైద్యులు వచ్చారు, గబగబా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చారు. ఏమిలా అయిపోయిందని అడిగారు. ఎవరు పెట్టారు ఈయన మంచం కింద వేడి ఇవ్వగలిగినటువంటి యంత్రాన్ని అని అడిగారు. అడిగితే ఆయన శిష్యులు అన్న మాట వాడలేదు రమణ మహర్షి. ఆ చుట్టూ ఆయన అంతేవాసులు వచ్చి అన్నారు, మేమే పెట్టాం, బయట చాలా చలిగా ఉంది, అసలే శస్త్రచికిత్స జరిగింది కదా, వేడిగా ఉంటుందని ఉష్ణం ఆ వేడినివ్వగలిగినటువంటి యంత్రాన్ని పెట్టాం. అంటే వైద్యులు అన్నారు, అయ్యయ్యో అటువంటి యంత్రం పెట్టకూడదు, ఈ శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరం ఎంత ఖేదాన్ని పొందుతుందో అందుకే శరీరం అంతా ఉబ్బి పగిలిపోయినట్టు అయిపోయిందన్నారు. వాళ్ళు అన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, హే భగవన్, రాత్రి మీకు అంత క్లేశం కలిగితే ఒళ్ళు వాచిపోతుంటే పగిలిపోతుంటే మీరెందుకు పిలవలేదు మమ్మల్ని అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, మీరేమో చలిగా ఉంది ఇది పెడితే దీనికి బాగుంటుందన్నారు, వాళ్ళేమో ఇది పెడితే ఇది పగిలిపోయి బాధపడుతుందన్నారు. వాళ్ళన్న మాటకి బాధపడుతోందా, మీరన్న మాటకి సంతోషపడుతోందా, తమాషా చూద్దామని నేను చూస్తున్నాను దాని వంక. ఏదో సుఖంలో ఇలా చూపించి మాట్లాడేయడం చాలా తేలిక, అనుకరించాలంటే జ్ఞానిని అనుకరించడం అంత తేలిక కాదు. జ్ఞాని అయితే ఉండాలి తప్ప జ్ఞానిలా ఎన్నడూ ప్రవర్తించలేము, జ్ఞానిలా ఎప్పుడూ అనుకరించలేము. అందుకే మహానుభావుడు ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆయన దగ్గరికి ప్రాణవాయువు యొక్క ఆ సిలిండర్ని తీసుకొస్తుంటే వద్దు వద్దని పరమ సంతోషాన్ని పొంది చిన్న గుడారంలో బంధించబడిన ఏనుగు గుడారము నుండి బయటికెళ్ళినట్టు అన్నారు. అందరూ చూస్తుండగా జ్యోతి పైకి లేచి ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చేసి శిఖరంలోకి ప్రవేశించి అణిగిపోయింది. మహాత్ముల యొక్క జీవనం అలా ఉంటుంది, వాళ్ళు పరమసత్యమైనదేదో ఆ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఇక అది అనుభవంలోకి వచ్చేదే తప్ప నోటితో చెప్పడానికి కుదరదు. అందుకే రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, ఈ లోకంలో ఎంగిలి కానిది ఏదైనా ఉందా అని అడిగాడు. ఎందుచేత మీరు తేనె పట్టుకురండి ఎంగిలి అయిపోతుంది, ఎందుకంటే మీరు తేనె పట్టులోంచి తీయాలి అంటే తేనె ఈగలు తీసుకొచ్చి పెట్టాయా లేదా ఎంగిలే కాదా. మీరు ఏదో ఓ తుమ్మి పువ్వు పట్టుకొచ్చారనుకోండి దాని మీద కూడా పురుగు వాలుతుంది, ఓ ఈగ వాలుతుంది. మీరు పాలు పట్టుకొచ్చారనుకోండి దూడ మొట్టమొదట ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళి తన ముట్టితో గుద్ది శరమలను నోట్లో పెట్టుకుని చప్పరించకపోతే ఆవు పొదుగులోకి పాలు స్రవించదు, అసలు చేపునకు రావు. కాబట్టి పాలు ఎంగిలి. ఈ లోకంలో ఏదైనా ఎంగిలే, ఒక ప్రత్యేకమైన సూక్ష్మాంగజీవి చేరకపోతే పాలు పెరుగు కాదు, అన్నీ ఎంగిలే, ఎంగిలి కానిది లేదు. నేను ఇప్పుడు భీమఖండం చెప్తుంటే భీమఖండం ఎంగిలైంది, ఎందుకంటే నా నోట్లోంచి వచ్చింది కాబట్టి నోట్లోంచి బయటికి ఏదైనా నోట్లో పెట్టుకు బయట తీస్తే ఎంగిలి అవలా. నేను చెప్తున్నటువంటి భీమేశ్వర పురాణం నా నోటి ఎంగిలైపోయింది, కానీ ఆత్మ ఎంగిలి కాదు. ఎందుకో తెలుసా, ఆత్మ గురించి చెప్పడానికి వాక్కులు లేవు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నారు. ఎక్కడ ఇక వాక్కులు మనస్సు మేము చెప్పడం సాధ్యం కాదని వెనక్కి తిరిగిపోతాయో, ఏది కేవలం అనుభవంగా మిగిలిపోతుందో, ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదో, దానికి ఆత్మ అని పేరు. అందుకే ఆ ఆత్మ గురించి చెప్పడం జరగదు కాబట్టి అది అనుభవంగా మిగలాలి కనుక ఆత్మ ఎంగిలి కాదు. అందుకే మహానుభావుడు ఆ స్థాయికి వెళ్ళిన వారు కాబట్టి ఉత్తర క్షణంలో చెప్పారు రామకృష్ణ పరమహంస, ఈ సృష్టి యందు ఎంగిలి కానిది ఆత్మానుభవం ఒక్కటే అన్నారు. అటువంటి ఆత్మానుభవాన్ని నువ్వు దక్షారామ క్షేత్రంలో ఇవ్వాలి. జిజ్ఞాసు అయి దాన్ని తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ఎవరైనా పరిశ్రమ చేస్తే అది తెలుసుకోవడానికి కావలసినటువంటి యోగ్యతని నువ్వు అక్కడ సిద్ధింపచేయాలి. అందుకే నేను మీకు ఉపన్యాస ప్రారంభంలోనే మనవి చేశాను, జపము కానీ తపము కానీ దానము కానీ హోమము కానీ సమాధి కానీ భజన కానీ ఏదైనా సరే కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని ఇచ్చి ఆ ఫలిత కారణము చేత చిత్తశుద్ధినిచ్చి చిత్తశుద్ధి వలన పాత్రతనిచ్చి పాత్రత వలన అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. అందుకే విద్యాసముద్యమంబును అటువంటి ఆత్మని తెలుసుకోగలిగినటువంటి విద్య లోపల నుంచి ఒక్కసారి పైకి లేవాలి, ఆర్తి కలగాలి, తెలుసుకునే శక్తి కలగాలి. శివా నువ్వు భీమనాథుడి,
నువ్వు ఇక్కడ ఇస్తాను అంటే కాదు అనగలిగిన వాళ్ళెవరు, కాబట్టి అనుగ్రహించు దక్షారామకు. శంకరుడు నవ్వి ఇస్తానన్నాడు. కాబట్టి విద్యా సముద్యమంబును అవిద్యానాశంబు, నాలుగో వరం. అవిద్యానాశము అంటే అవిద్య అంటే మోహం, ఆ మోహం తొలగిపోవాలి, అజ్ఞానం తొలగిపోవాలి, అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోవాలి. ఈ లోకంలో సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది అన్నమాట ఉండదు. ఎందుకో తెలుసా? సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు ఉండడు. సూర్యుడు చీకటికి తెలుసు, కానీ చీకటి సూర్యుడికి తెలియదు. ఆయన వస్తున్నాడు అనేటప్పటికి భయపడేది పారిపోతుంది, కానీ ఆయన ఉండగా చీకటి మాత్రం ఉండదు. అందుకే చీకటి సూర్యుడికి తెలియదు. శంకరుడికి భానుడు అని ఒక పేరు. నమ శంకర భానవే అంటారు శంకరాచార్యుల వారి గురించి చెప్తూ. నమ శంకర భానవే అంటారు, అంటే సూర్యబింబం లాంటి వాడా అంటారు. అష్టమూర్తి తత్వంలో సూర్యుడు పరమశివు. హోరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్చ్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందుకే ఆ సూర్యబింబం కంటికి కనపడుతుంది కనుక కంటికి కనపడేటటువంటి శివస్వరూపంగా అష్టమూర్తి తత్వంలో ఒకటిగా ఉండేటటువంటిది శివస్వరూపం. కాబట్టి నువ్వు సూర్యనారాయణమూర్తి ఎలా చీకట్లను తీసేస్తాడో, అసలు సూర్యుడికి చీకటి తెలియడం అన్న మాట ఉండదో, అలా నీ అనుగ్రహ విశేషము చేత దక్షారామమునందు జిజ్ఞాసు అయిన వాడికి, తెలుసుకోవాలనుకున్న వాడికి అవిద్యా నాశనము జరగాలి. ఇది అనుగ్రహించు. ఈ నాలుగు దక్షారామ క్షేత్రంలో ఉండేటట్టుగా మాకు వరమి అన్నారు. అందుకని అనుగ్రహించాడు. అనుగ్రహించాడు కనుక దక్షారామ క్షేత్రంలో మళ్ళీ కాశీపట్టణంలో ఎలా జరుగుతుందో అలా మోక్షపురియై జీవులకు అభ్యున్నతి కలుగుతుంది. అలాగే ఏకకాలంలో కాశీపట్టణంలో భోగాన్ని కోరకూడదు. భోగాన్ని కోరినందుకు కదూ వ్యాసభగవానుడు బయలుదేరి దక్షారామన్ రావలసి వచ్చింది. కానీ దక్షారామంలో కోరకపోయినా సరే దక్షారామం వెళ్ళి భీమనాథుడికి నమస్కరించినంత మాత్రం చేత ఏ అవసరములు తీరక బాధపడుతున్నాయో వాటిని తీర్చేటటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు మనం భక్తితో నిలబడగలిగిన నాడు. కాబట్టి భోగమోక్ష నివాసంబు దక్షవాటి, అటు భోగానికి భోగము ఇవ్వగలదు, ఇటు మోక్షానికి మోక్షము ఇవ్వగలదు. రెండూ ఇవ్వగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రదేశము ఈ లోకంలో ఉన్నది ఏది అంటే అది దక్షారామము. అందుకే కాశీపట్టణంతో పోల్చి చూసినప్పుడు కాశీకి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా దక్షారామంలో కనపడతాయి. అందుకే శ్రీనాథ మహాకవి ఒక మాట అన్నాడు, జిహ్నుకన్యాతీర సన్నివేశంబునకు దక్షిణాంభో రాసి తటము సాటి అన్నాడు. ఇక్కడ విశేషం ఏమి అంటే జిహ్నుకన్యా తీరమునకు, కాశీపట్టణం గంగాతీరంలో ఉంది, గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ గంగానది ప్రవాహం ఉంది, ఇక్కడే ఉంది అంటే దక్షారామానికి దేవేంద్రుడు ఎల్ల నిర్ణయం చేశాడు. భీమమండలం కింద ఎంతవరకు వస్తుంది అంటే దక్షారామం నుంచి సముద్రం వరకు వస్తుంది. సముద్రం వరకు వస్తుంది కాబట్టి చొల్లంగి తీర్థంలో పర్వంలో స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సముద్రం వరకు భీమమండలం ఉంటుంది కాబట్టి అక్కడ గంగానదీ ప్రవాహం ఎంత గొప్పదో ఇక్కడ సముద్ర ప్రవాహం అంత గొప్పది. జిహ్నుకన్యాతీర సన్నివేశమునకు దక్షిణాంభో రాసి తటము సాటి, కమనీయ మణికర్ణికా తీర్థమునకు సప్తగోదావర తీర్థంబు సాటి. అక్కడ గంగానదిలో చాలా చాలా గొప్ప తీర్థంగా ప్రశంసింపబడేటటువంటిది మణికర్ణికా తీర్థం. మణికర్ణికా తీర్థం ఎంత గొప్పదో ఈ దక్షారామ క్షేత్రంలో సప్తగోదావరము అంత గొప్పది. మళ్ళీ మళ్ళీ మీరు బాగా వినవలసినటువంటి అవసరం, నేను ఇందాక మీకు మణికర్ణిక గురించి చెప్పాను. మణికర్ణిక ఒడ్డునట శివకేశవులు ఇద్దరూ కూడా నిలబడతారట. మణికర్ణిక స్తోత్రంలో చెప్పారు శంకరాచార్యులు వారు, నిలబడి వాదులు ఆడుకుంటారట. నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తాను, నా రూపం ఇస్తానంటే నా రూపం ఇస్తానని మణికర్ణికలో స్నానం చేసిన వాడికి. మణికర్ణికా తీర్థస్నానం అంత గొప్పది. మణికర్ణికా తీర్థస్నానం ఎంత గొప్పదో సప్తగోదావర జలము సాటి, కమనీయ మణికర్ణికా ప్రవాహంబునకు సప్తగోదావర జలము సాటి.
మణికర్ణికా ప్రవాహం ఆ తీర్థం ఎంత గొప్పదో దక్షారామ క్షేత్రంలో సప్తగోదావర జలము అంత గొప్పది. కటకరక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి. అక్కడ వారణాసి క్షేత్రంలో కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా కాశీపట్టణంలోకి ఎవరూ ప్రవేశించలేరు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ నివాసం చేయలేరు. ఆ కాలభైరవుడికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, ఒకటి కాదు ఎన్ని రూపాలు. ఆ రూపాలలో ఆయన భూమ్యాకాశముల మధ్య అంతా కూడా పరివ్యాప్తమయ్యి ఉంటాడు అని. వీరభద్రుడు ఒకడు, కాలభైరవుడు ఒకడు, వీళ్ళందరివి కూడా పరమాద్భుతమైనటువంటి రూపాలు. అందులో కాలభైరవుడు అన్న మాటకు అర్థం యమధర్మరాజుని కూడా ఆయన శాసనం చేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. శివుని యొక్క అవతారాల్లో ఒకటి కాలభైరవ స్వరూపం. అటువంటి కాలభైరవ స్వరూపం కుక్కని వాహనంగా చేసుకుని ఉంటుంది. భై అనేటటువంటి రవం కుక్క కలిగి ఉంటుంది. అందుకే అది చీకట్లో మృత్యువుని పసిగడుతుంది. చూడండి, ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఏదో కుక్క మోరలెత్తి ఏడుస్తోంది అనుకోండి, కుక్క ఏడుస్తోంది కుట్టేయండి దూరంగా, దానికి యములాళ్ళు కనబడుతున్నారు అంటూ ఉంటారు. అలా కాలభైరవుణ్ణి స్తోత్రం చేస్తే ఆయన జ్ఞానము వైరాగ్యము మోక్షము అనుగ్రహిస్తాడు. అందుకే జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం కోపశోపదైన్యలోభ కోపతాపనాశనం కాలభైరవంగ్రి సన్నిధింద్రుభం అంటారు. ఆయన యొక్క పాదములను పట్టుకున్నవాడికి ఆ కోపము శోకము తాపము దైన్యము మోహము వీటన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు కాలభైరవుడు. అటువంటి కాలభైరవుడు కాశీపట్టణానికి రక్షకుడు. దక్షారామం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రకట పాతాళ భైరవుడు సాటి. కాలభైరవుడు అక్కడ అనుమతినిస్తాడు. దక్షారామం దగ్గరికి వచ్చేటప్పటికి పాతాళ భైరవుడు అన్న పేరుతో రక్షకుడుగా ఉంటాడు. పైగా దుర్గమ్మ యొక్క అంశ గోగులమ్మ దక్షారామానికి క్షేత్రపాలక స్వరూపంగా ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి ఎంతటి భయంకరములైన ఉపద్రవములను తొలగించగలిగినటువంటి శక్తి స్వరూపంగా ఆ దుర్గమ్మ కీర్తింపబడుతోంది. ఆమెయే గోగులమ్మగా ఉంది దక్షారామంలో, స్థానికంగా గ్రామదేవతగా ఉంది అని చెప్తారు. ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. ఈ పాతాళ భైరవుడు దక్షారామ క్షేత్రంలో ఇంకొక విశేషమైనటువంటి కృత్యాన్ని నిర్వహిస్తాడు. శంకరుడు ఎప్పుడైనా ఊరిరిగింపుగా బయటికి వస్తే దక్షారామ క్షేత్రంలో రెండు ఉత్సవాలు చాలా ప్రఖ్యాతి, ఒకటి కళ్యాణం, రెండు జ్వాలాతోరణం. శంకరుడు ఎప్పుడైనా ఊరిరిగింపుగా వాహనం మీద కానీ పల్లకీలో కానీ బయటికి వచ్చాడనుకోండి, పాతాళ భైరవుడు బంగారు దండాన్ని చేత్తో పట్టుకుని జనాన్ని పక్కకి తొలగమని శాసనం చేస్తాట. కాబట్టి అక్కడ కాలభైరవుడు కాపు కాస్తాడు, ఇక్కడ పాతాళ భైరవుడు కాపు కాస్తాడు. కటకరక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి. విశ్వాధిపతి అయిన విశ్వనాయకునకు భీమనాధీశ్వర స్వామి సాటి. అక్కడ కాశీపట్టణంలో విశ్వమునకంతటికీ కూడా అధిపతి అయినటువంటి విశ్వనాథుడు ఉంటాడు. దక్షారామ క్షేత్రంలో ఆ విశ్వనాథుడికి ఎంత మాత్రము ఇంకొక రకమైనటువంటి స్వరూపం కాకుండా అభేదంగా ఆ విశ్వనాథుడే దక్షారామం వచ్చేటప్పటికీ భీమనాథీశ్వర స్వామి సాటి. భీమనాథుడన్న పేరుతో అదే శంకరుడు ఈ క్షేత్రంలో ఉన్నాడు. మోక్ష విభవంబునకు సాటి మోక్షలక్ష్మి. అక్కడ ఎలా మోక్షం దొరుకుతుందో దక్షారామ క్షేత్రంలో అలాగే మోక్షం దొరుకుతోంది. అలాగే భోగ విభవంబునకు సాటి భోగలక్ష్మి, భోగమహిమ. కాశీపట్టణంలో ఇంకా అంత భోగం దొరుకుతుందని చెప్పడం కష్టం, కానీ దక్షారామంలో మాత్రం భోగం మాటకు వచ్చేటప్పటికీ ఇక్కడ వచ్చేటటువంటి ఇబ్బందులను కూడా తొలగించడానికి భీమనాథుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే వారణాసికిని శ్రీదక్షమాటమునకు తారతమ్యంబు నెంచంగ ధర్మమగునే. అసలు దక్షిణ కాశీ అని పేరుకి అంటున్నామంతే, కానీ యథార్థమునకు కాశీపట్టణానికి దక్షిణ కాశీ అని కీర్తింపబడేటటువంటి దక్షారామానికి భేదమును మనసులో ఊహ చెయ్యవద్దు. దక్షారామం వెళ్ళినవాడు కాశీపట్టణానికి వెళ్ళిన వాడితో సమానమే అని నిర్ధారణ చేస్తున్నారు. అందుకే
నిన్న మనవి చేశాను గౌరీ యొక్కతే ఆకాశ గంగ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి పరమశివుడు గౌరీదేవిని భార్యాస్థానంలో ఎంత ప్రేమతో చూస్తాడో అంత ప్రేమతో కూడా భార్యాస్థానంలో కూర్చోపెట్టి చూడబడేటటువంటి ఇతర ముగ్గురిలో ఎవరెవరున్నారు అంటే ఒకటి కాశీపట్టణం రెండు దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామ కాశీ గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల అనురాగ రసము పేర్మి రాణివాసం నలుగురు కూడా భార్యాస్థానమునకు సమానమే అక్కడ మణికర్ణికా ఘాట్ ఉంది ఇక్కడకు వచ్చేటప్పటికి సప్తగోదావరం ఉంది సప్తగోదావరము పైకి కనపడదు సప్తగోదావరము ఆంతర ప్రవాహంగా ఉంటుంది ఎందుచేత అంటే అప్పుడు భీమనాథ ప్రతిష్ఠ జరగవలసినటువంటి ముహూర్తాన్ని సప్తర్షులు నిర్ణయం చేశారు నిర్ణయం చేసి ఇక్కడికి ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం రావాలి గంగానదికి గౌతమి అయినటువంటి ఈ గోదావరికి అభేదం రెండూ కూడా శంకరుడి యొక్క జటాజూటంలోంచే ఆవిర్భవించాయి కాబట్టి అది గంగానది ఇది గంగానది అది భగీరథుడు తీసుకొచ్చాడు ఇది గౌతమ మహర్షి తీసుకొచ్చారు కాబట్టి ఆ గోదావరి నదిని ఇక్కడ కూడా ప్రవహింపచేస్తాను దక్షారామ క్షేత్రానికి ముందర ఈ క్షేత్రం ముందు ప్రవహించేటటువంటి గోదావరి నది నీటితో బిందెలతో తీసుకెళ్ళి భీమనాథుడికి ఆచమనానికి ఇవ్వాలి అలాగే ఇక్కడ నుంచే కలశలతో నీళ్లు పట్టుకెళ్ళి భీమనాథుడికి అభిషేకం జరగాలి ఆయనకి నైవేద్యం ఈ నీళ్లతో జరగాలి దానికోసం మనందరం కలిసి మన పేరు మీదుగా నిలబడిపోయేటట్టుగా భీమనాథుడి కొరకు మనం ఒక పెద్ద కృత్యాన్ని చేశామనేటటువంటి సంతోషాన్ని పొందడానికి సప్తగోదావరం అన్న పేరుతో మనం ఏడుగురు ఋషులం వెళ్ళి గోదావరిని ప్రార్థన చేద్దాం మహాతల్లి శివుని యొక్క జటాజూటంలోంచి ఆవిర్భవించింది అటువంటి గోదావరిని ప్రార్థన చేసి అమ్మా మాతో రామ్మ వచ్చి దక్షారామ క్షేత్రం ముందు ప్రవహించు ఎక్కడో భీమనాథుడి దేవాలయం ఉంటే నువ్వు ఎక్కడో ప్రవహించడం కాదు భీమనాథుడి దేవాలయం మెట్ల ముందు ప్రవహించాలి అప్పుడు లోపల నుంచి కలశ తీసుకొచ్చి ముంచి ఆ కలశ పట్టుకుని వెళ్ళి స్వామికి అభిషేకం చెయ్యాలి అంత తేలికగా ఉండేటట్టుగా ఓ గౌతమి గంగా మాతో రా అని ప్రార్థించడం కోసమని సప్తర్షులు గోదావరి ప్రవాహం వైపుకి వెళ్ళారు గోదావరి ప్రవాహం వంక చూశారు శ్రీనాథుడు అంటాడు గోదావరి 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 అని చొప్పలకు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య గుణంబుల్ అంటాడు ఆ గోదావరికి ఒక అధిష్టాన దేవత ఉంది ఆ గోదావరి దగ్గరికి వెళ్ళిట మూడు మాటలు గోదావరి 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 అంటే చాలు దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదుట ఎంత దూరంలో ఉన్నవాడైనా సరే కాశీఖండంలో చెప్పినట్టు గంగానది 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 అనుచుపలకు పుణ్యాత్ములకు అన్నట్టే గోదావరి 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 అనుచుపలకు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్ అంత గొప్పగా శుభములను అనుగ్రహించగలదట గోదావరి నదీ స్వరూపం కదా గోదావరి నదీ స్వరూపం అయితే నీరైతే మనకి అనుగ్రహాన్ని ఎలా ఇస్తుంది అభ్యుదయాన్ని ఎలా ఇస్తుంది మన కోరికలు ఎలా తీరుస్తుంది అంటారేమో సప్తర్షులు గోదావరి ప్రవాహం దగ్గరికి నది దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేశారు ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికా ఎష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా ధురాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు పా ఏమి పద్యరచన చేశాడు మహానుభావుడు ఆపాతాళ గభీర నీరకు ఎంత లోతైన ప్రవాహంగా శంకరుడి యొక్క జటాజూటంలోంచి బయటికి వచ్చి అక్కడ గంగమ్మ త్రిపథగగా ఎలా ప్రయాణించిందో ఇక్కడ గౌతముడి యొక్క అనుగ్రహంతో వచ్చి ఆ గౌతముడి వెనకాతల అలా ప్రయాణించింది ఆపాతాళ గభీర నీరకు లోతు తెలుసుకోవడం కష్టం అంత లోతైనటువంటి నది పాతాళలోకం వరకు ఉందా అనిపిస్తుంది ఆపాతాళ గభీర నీరకు సుధా హరామల ఛాయకున్ ముత్యాల హారం ఎలా ఉంటుందో అమృతం ఎలా ఉంటుందో అంత తెల్లటి నీటితో ప్రవహించి వెడుతూ ఉంటుంది సుధా హరామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ గోదావరి నదికి ఉన్నటువంటి ప్రత్యేకత గోదావరి ప్రవాహంలో మధ్య మధ్యలో పెద్ద పెద్ద సైకతాలుంటాయి ద్వీపాలుంటాయి
ఆ దీపాలను చుట్టుకొని వెడుతూ ఉంటుంది. వెడుతున్నప్పుడు దూరం నుంచి చూస్తూ ఉంటే అబ్బా ఎంత సౌందర్యమో, మహానుభావుడు పల్లకీలో ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో వెళ్ళి ఉంటాడు. ఆ కోటిపల్లి నుంచి కోటిఫలి, కోటిఫలి నుంచి కోరుమల్లి ఆ గోదావరి నదీ తీర ప్రాంతంలో వెడుతుంటే ఆ గోదావరి వంక చూస్తూ ఉంటే నిజంగా ఆ మధ్యలో ఉండేటటువంటి ద్వీపాలు, ఆ తెల్లటి నీరు, ఆ ప్రవాహం అసలు ఆనందంతో మనసు రంజిల్లిపోతుంది. అందుకే ద్వీపాలంకృతికిన్ యానాం పట్టణం దగ్గర పెద్ద ద్వీపం బ్రహ్మాండమైనటువంటి వేగంతో వెళ్ళిపోతుంటుంది గోదావరి ప్రవాహం. ద్వీపాలంకృతికిన్ మహేంద్ర నగరీని శ్రేణికా ఎష్టికిన్, ఏమి మాటలు అన్నాడండి. నిజంగా స్వర్గలోకానికి వెళ్ళాలనుకుంటే శరీరాన్ని వదిలి వెళ్ళాలి, కానీ అమ్మా గోదావరి నువ్వు ఎంత అనుగ్రహం ఇవ్వగలిగిన దానివో తెలుసా, నిన్ను స్మరించడం, నీలో స్నానం చెయ్యడం, నీ గుణాలని కీర్తించడం స్వర్గలోకానికి చేరుకోవడానికి భువి నుంచి దివికి వేసిన పెద్ద నిచ్చెనవమ్మా నువ్వు, అంత పొడుగ్గా ప్రవహిస్తున్నావు. దీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికా ఎష్టికిన్ తాపాపాయ విదా విహర్త్రికి, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవికములనేటటువంటి మూడు తాపములను తీసివేయగలిగినటువంటి దానివి తాపాపాయ విధా విహర్త్రికి, మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును, ఎన్నో నదులు వెళ్ళి సముద్రమునందు సంగమిస్తూ ఉంటాయి, కానీ ఒక్క గోదావరి నది సంగమానికి వస్తూ ఉంటేట సాగరుడు పురుషుడు కదూ, సముద్రం నదిని స్త్రీతో పోలుస్తారు. ఆ నది ప్రవహించి 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 వెళ్ళి అమ్మ నా భర్తని చేరుకున్నానని సంతోషంతో కౌగలించుకుంటుందిట. ఒక్క గోదావరి సంగమానికి మాత్రం ఒక విశేషంట, గోదావరి వస్తుంటే సముద్రుడు పొంగిపోతాట. అబ్బా వస్తోంది గోదావరిని చేతులు ముందుకు చాపుతాట, ముందుకు చాపి దా గోదావరి అని కౌగిలించుకుంటాట. అందుకే మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును శ్రీనాథుడి అనుభవాన్ని మీరు దర్శనం చేయొచ్చు. యానాం దగ్గర నుంచి పడవలో సముద్ర సంగమం వైపుకు వెడుతుంటే కొంత దూరం పడవ ప్రయాణం బాగానే సాగుతుంది, కొంచెం దూరం దాటిన తర్వాత ఒడ్డున గాయత్రీదేవి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం దాటి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ సముద్ర కెరటాలు నది యొక్క లోపలకు వచ్చేస్తాయి. వచ్చేసి పడవ ఇలా ఊగుతుంది, ఇలా ఊగుతూ వెడుతుంది. అంటే అది నది అయినా మీరు నీళ్లు కొంచెం తీసి నోట్లో పోసుకుంటే ఉప్పతనం వచ్చేస్తాయి. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల యువతల వరకు చేతులు చాపి ఆ కౌగిలించుకుంటున్నప్పుడు మరి సముద్రం యొక్క ఆనందం కదూ, గోదావరిని కౌగిలించుకోవడానికి సముద్రుడంత ఆనందపడిపోతాడు. మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్, అమ్మా నీకు సాష్టాంగం అమ్మా అన్నారు సప్తర్షులు, మామూలు వాళ్ళు గారు. గోదావరి నది మీద అంత అద్భుతమైన ప్రార్థన చేశారు. అమృతమయమైన పయోధారనహరహంబు ఈ సృష్టికల జంతుకోట్ల రక్షింతు వీవు, జనని వౌటకు ఏమి సంశయము చెప్పుమా, గౌతమీ గంగ ఆలోల ఘనతరంగ అని పిలిచారు. అమ్మా అవి నీళ్ళమ్మా, అది అమృతం అమ్మా, నీలో ఉన్న జలం అమృతమయమైన పయోధార నహరహంబు, రాత్రనక పగలనక ఈ సృష్టికల జంతుకోట్ల రక్షింతు వీవు, కోట్లాది ప్రాణులను నీ నీటితో కాపాడుతున్నావు కదమ్మా, రక్షిస్తున్నావు కదమ్మా, జనని వౌటకు ఏమి సంశయము చెప్పుమా, అమ్మా అని పిలుస్తాను నిన్ను గోదావరి అని పిలవను. ఎందుకనంటే మా అమ్మ దగ్గరికి వెడితే నేను మా అమ్మని పేరు పెట్టి పిలుస్తానా, అమ్మా అంటానమ్మా. జనని వౌటకు ఏమి సంశయము చెప్పుమా, గౌతమీ గంగ ఆలోల ఘనతరంగ, మంచి మంచి కెరటాలతో ప్రవహించేటటువంటి ఓ గోదావరి తల్లి నువ్వు మా అందరికీ అమ్మవమ్మ, గౌతమ కన్యా తటిని ప్రీతి పయప్పానమనరించు మనుజ వ్రాతము ఒందదు మరలన్ మాతృ పయోధర పయక్కణ స్వాదనముల్ అన్నాడు. భక్తితో వెళ్ళి నమస్కారం చేసి అమ్మా గోదావరి నీకు ఒక అధిష్టాన దేవత ఉన్నది, నువ్వు పరమశివుని యొక్క జటాజూటంలోంచి ఆవిర్భవించావు, గౌతమ మహర్షి యొక్క శ్రమ చేత ప్రవహించి వచ్చావు, ఒక గోవుని రక్షించడానికి తీసుకొచ్చాడమ్మా మహానుభావుడు. అందులో ఇవాళ ద్వాదశి కార్తీక మాస కృష్ణపక్షంలో గోవత్స ద్వాదశి, ఆవుని దూడని కలిపి పూజ చేసేటటువంటి రోజు. అటువంటి రోజున గోదావరి పేరు స్మరించిన గోవత్స పూజ చేసేసినట్టే.
ఎందుకంటే గోవు ప్రాణములు నిలబెట్టడానికే వచ్చింది గోదావరి ప్రవాహం. గౌతముడు గౌతమ మహర్షి తీసుకొచ్చాడు. కాబట్టి తల్లి, భక్తితో నమస్కరించి నీలో ఉన్నటువంటి జలములను కొద్దిగా పానం చేసినంతటి మాత్రం చేత ఇక మళ్ళీ అమ్మ యొక్క స్తనముల నుండి ఊరేటటువంటి పాలు తాగడమ్మ. అంటే ఈసారికి శరీరంతో వచ్చాను కాబట్టి నీ నీళ్లు తాగే అదృష్టం లభించింది, నీ నీళ్లు తాగాను, ఈసారి పుట్టేశాను కాబట్టి ఆఖరిసారి శరీరం విడిచిపెడుతున్నాను, ఇక మళ్ళీ అమ్మ పాలు తాగాలంటే అమ్మ కడుపున పుట్టాలి, ఇక పుట్టనమ్మ. నీలోని నీరు తాగడం అంటే అమృతం తాగడమే, కాబట్టి ఇక పుట్టవలసిన అవసరం లేదు. అందుకే గౌతమ కన్యాతటిని ప్రీతి పయప్పానమనరించుమనుజవ్రాతము వందదు మరలన్ మాతృపయోధర పయక్కణస్వాదనమున్. అమ్మ యొక్క స్తనములలోంచి ఊరేటటువంటి పాలు తాగవలసినటువంటి అవసరం ఉండదమ్మా అన్నారు. అలాగే గౌతమికిన్ పంచమహాపాతక పటలాంధకార పాటన విధిరాట్ గౌతమికిన్ ఆతతమతి నమస్కారమునరింతుము. ఆ తల్లి ఉన్నదే ఆమె పంచమహాపాతక పటలాంధకార పాటన విధిరాట్ గౌతమికిన్, పంచమహాపాతకములను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి అంతర్లీనంగా ప్రవాహంలో ఉన్నటువంటి అమృతతుల్యమైనటువంటి గోదావరి నదివమ్మ నువ్వు. ఈ మాట చెప్తున్నది సామాన్యులు కాదు, సప్తర్షులు చెప్తున్నారు గోదావరి దగ్గరికి వెళ్ళి. ఎవరికి? నీటితో చెప్తే నీరు ఎలా వింటుంది? నీటికి కాదు చెప్తున్నది, ఆ నదికి ఒక అధిష్టాన దేవత ఉంది, ఆవిడ వినాలి. రావాలి వాళ్ళ వెంట. ఎక్కడికి రావాలి? దక్షారామం దేవాలయం ముందు ప్రవహించాలి. మేము తెచ్చామన్న సంతోషం వాళ్ళకి కలగాలి. అందుకని వెళ్ళి అడుగుతున్నారు, పంచమహాపాతక పటలాంధకార పాటన విధిరాట్ గౌతమికిన్ నమస్కారం బాతతమతి చేయుదుము ప్రయత్నం వెసగన్. అమ్మా ప్రయత్నపూర్వకంగా తల్లి గోదావరి నీ దగ్గరికి వచ్చి రెండు చేతులు కలిపి మా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నామమ్మా అన్నారు. గోదావరి నీరు తాగి పెరిగిన శరీరం, ఆ నది మీద భక్తితో కనీసం దక్షారామ వైభవం చెప్పేటప్పుడు నాలుగు పద్యాలు చెప్పకపోతే నేను కృతజ్ఞుడనైపోతాను తల్లి పట్ల. అంత గొప్పదానివమ్మ కంబు, శశి, రజత, శుక్తి, విడంబ సిత ఛాయాకలిత డంబరములు నీ అంబువులు అమృతోపంబులు అంబా మా కొసకుగాక భవ్యశుభంబుల్ అన్నాడు. అమ్మా నీ నీళ్లు ఎంత తెల్లగా ఉంటాయో తెలుసా? కృష్ణమ్మ నలుపు, గోదావరమ్మ తెలుపు, ఏదైనా అమృతం. అమ్మా కొంబు శంఖం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటావమ్మా. రజత వెండి ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటావమ్మా. శుక్తి ముచ్చుపు చిప్ప ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటావమ్మా. శశి చంద్రబింబం ఎంత తెల్లగా ఉంటుందో నీ నీళ్ళు అంత తెల్లగా ఉంటాయమ్మా. సితఛాయ విడంబ నీ అటువంటి తెల్లటి రంగు కలిగినటువంటి నీ నీరు ఉన్నదే, ఆ నీటికి ఒక్క నమస్కారం చేస్తున్నానమ్మా. మా అందరికీ కూడా అభ్యుదయాల్ని ప్రసాదించమ్మా గంగమ్మ అని ఆ తల్లిట గోదావరి నది వెళ్ళిపోతుంటే మధ్య మధ్యలో కెరటాలు ఇలా పైకి లేస్తాయి. ఇలా లేచి వెళుతుంటే ఎలా ఉంటుందంటే ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవరికో ఇలా వేలు చూపిస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకని అలా ఉంటుందంటేట, ఆ గోదావరి వెళ్ళిపోతూ చెయ్యెత్తి వేలు ఇలా చూపిస్తూ ఉంటుందిట. ఎవరికి అంటే, నన్ను నమ్ముకున్న బిడ్డలు, నాకు నమస్కారం చేసి నా నీళ్లు తాగుతున్న వాళ్ళు, వాళ్ళలో పాపపు బుద్ధి కలిపిద్దామనుకుంటున్నావేమో కలిపురుషుడా. ఓ పాపములారా, నా బిడ్డల మనస్సుల్లోకి చేరదామనుకుంటున్నారేమో, చీల్చేస్తాను. వాళ్ళు తాగుతున్నది నా నీరు, వాళ్ళ మస్తిష్కాలలో నేను చేరి మిమ్మల్ని భంజిస్తాను, జాగ్రత్త అని చెప్పి ఇలా చెయ్యి చూపిస్తోందా అన్నట్టుగా కెరటములు ఇలా పైకి లేస్తూ విడుతుంటావమ్మా. అంత శక్తి కలిగిన దానివమ్మా. ఓ గోదావరి మాతో వచ్చి భీమనాథుడి యొక్క నిత్యాభిషేకానికి, ఆయన ఆచమనానికి, ఆయన అర్ఘ్యానికి, ఆయన పాజ్యానికి నువ్వు ఉపకరణానివి కామ్మా. గోదావరికి మాత్రం ఎంత సంతోషం, ఎవడి జటాజూటంలోంచి పుట్టిందో ఆ భీమనాథుణ్ణి సేవించడానికి వెళ్ళడం అంటే పరమానందం కదూ. వెంటనే గోదావరి సప్తర్షులకు ప్రత్యక్షమైంది. తప్పకుండా బయలుదేరి వస్తాను, నాదైన ప్రవాహం ఇలా వెడుతోంది, నేను ఏ మార్గంలో దక్షారామక్షేత్రానికి రావాలో, ఏ మార్గంలో భీమనాథుని యొక్క దేవాలయ ప్రాంగణం ముందు ప్రవహించాలో ఆ మార్గంలో ముందు సప్తర్షులు నడవండి, మీ వెనక నేను వస్తానండి. సప్తర్షులు ముందు బయలుదేరారు, వెనక గోదావరి ప్రవాహం బయలుదేరింది. ఒకనాడు
భగీరథుడు గంగా ప్రవాహాన్ని అలా తీసుకొస్తుంటే పాతాళ లోకానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే యతో భగీరథో రాజా తతో గంగా మనస్విని అని వాల్మీకి మహర్షి రామాయణంలో రాసినట్టుగా భగీరథుని యొక్క రథం ఎటెడుతుంటే గంగ అటెళ్ళింది. అలా సప్తర్షుల ముందు వేదమంత్రాలు చెప్తూ నడుస్తుంటే వాళ్ళ వెనకాతల వాళ్ళ శిష్యకోటి నడుస్తుంటే గోదావరి మాత గలగలధ్వనులు చేస్తూ వాళ్ళ వెనక ప్రవహిస్తోంది. దేవతలు చూశారు, యక్షులు చూశారు, గంధర్వులు చూశారు, సిద్ధులు చూశారు, సాధ్యులు చూశారు, నాగులు చూశాయి, పన్నగాలు చూశాయి. అబ్బా ఏమి అద్భుతమైనటువంటి సన్నివేశం! వీరొక్కసారి గంగావతరణ సందర్భంలో భగీరథుడి వెనక వెడుతున్నటువంటి గంగా ప్రవాహంలా సప్తర్షుల వెనక గోదావరి ప్రవాహం వెడుతోంది. రండి రండని వాళ్ళందరూ భూమి మీదకి దిగి తప్పెట్లు మోగిస్తూ తాళాలు మోగిస్తూ వాద్యధ్వనులు చేస్తూ మంగళధ్వని చేస్తూ నృత్యములు చేస్తూ ముందు వెడుతుండగా పక్కలను వెడుతుండగా వెనక అనుగమిస్తుండగా ఆ గోదావరి ప్రవాహం ముందుకు బయలుదేరి భీమనాథుని యొక్క దేవాలయం వైపు వెడుతోంది. అలా వెళ్ళిపోతుండడంలో వాళ్ళు గమనించలేదు అక్కడ రాక్షసులు తుల్యభాగా అని ఒక చిన్న ఉపనది, ఒక చిన్న సరస్సు ఎలా ఉంటుందో అటువంటి ప్రవాహం ఒకటి ఉన్నది. దాని ఒడ్డున రాక్షసులు అందరూ కూటు ఆ కుటీరాలు నిర్మించుకుని పెద్ద యాగశాల నిర్మాణం చేసి యజ్ఞం చేస్తున్నారు. ఒకనాడు గంగానది వస్తున్నప్పుడు జహ్మి మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఎలా ముంచెత్తేసిందో అలా ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకుం గదు ఆ గోదావరి ప్రవాహం ఆ తుల్యభాగుడు ఇతర రాక్షసుల యొక్క యజ్ఞవాటాన్ని అంతటినీ కూడా ముంచెత్తేసింది. ఆ ముంచెత్తేయడంలో అప్పటి యజ్ఞమాటం అంటే ఏదో చిన్న పందిరి కాదు. ప్రాగ్వంశంబులు శృక్ష్రువంబులును యుపస్తంభ పంక్తులు హవిర్భుక్ వేదీ నిలయంబులును వరదలో తేలిపోవంగా దేవార్చనా స్రగ్వాసో కమండలు దేవార్చనా స్రగ్వాసో ఘటికా కమండలు బృసీ సంఘాతముల్ నీటిలో తేలిపోవంగా వాగ్వాదంబునరించినప్పుడు మునివ్రాతంబుతో దానవుల్. ఆ యజ్ఞ స్థలం ఎంత పెద్దదంటే ఒకనాడు దక్షుడు యజ్ఞం చేస్తే దక్షారామం అన్న పేరుతో ఒక ఊరు ఊరంతా యజ్ఞవాటం అయిపోయినట్టుగా ఎంత పెద్ద యజ్ఞశాల నిర్మాణం చేశారంటే ప్రగ్వంశంబులు. యజ్ఞానికి ఒక నియమం ఉంటుంది, తన ఇంట్లో తాను కూర్చుని యజ్ఞం చేసేవారు కాదు. పూర్వం యజ్ఞ ప్రారంభంలోనే కంకణం కట్టుకుని రక్షాబంధనం కట్టుకుని మేళతాళాలతో యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతారు. యజ్ఞశాల ఎక్కడుంటుందో దానికి తూర్పు దిక్కుగా కుటీరాలు వేసుకుంటారు. వేసుకుని యజమాని యజమాని యొక్క బంధుగణాలు అందులో పాల్గొనేటటువంటి ఋత్విక్కులు ఇతర సహాయకులు అందరూ కూడా కుటీరాలలో విడిది చేస్తారు. అందుకని ప్రగ్వంశంబులు శృక్ష్రువంబులను మూడు అగ్నిహోత్రాలు ఉంటాయి, అవి వేదికల మీద పెడతారు. ఆ యజ్ఞ కుండంలో ఆసమాప్త పర్యంతం హవిస్సిస్తూ ఉంటారు. ఇస్తున్నప్పుడు ఉపయోగించడానికి కొయ్యతో చేసినటువంటి శృక్కు శ్రవము అనేటటువంటివి కట్టల కట్టలు కట్టి అక్కడ పెట్టారు. అవన్నీ కూడా పొద్దున్నే యజ్ఞం మొదలైనప్పుడు స్వాహ అన్నప్పుడు ఆజ్యం తీసి వేస్తూ ఉంటారు. అలాగే ఒకరు తీసి ఆ పక్వాన్నం వేస్తూ ఉంటారు, ఒకళ్ళు సమిధ వేస్తూ ఉంటారు. మంత్రభాగం చెప్పడానికి దేవతలకు సంబంధించినటువంటి రాక్షసులకు సంబంధించినటువంటి పురోహితులందరూ కూర్చున్నారు. వాళ్ళలో కూడా వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మంత్రం చెప్పేటటువంటి రాక్షసులందరూ కూర్చునున్నారు. అందులో మహావృద్ధుడు పరమధర్మాత్ముడు, రాక్షసులలో ప్రహ్లాదుడు ఎలా పుట్టాడో అలా పరమధర్మాత్ముడు తుల్యభావుడు, ఆ తుల్యభాగుడు కూడా కూర్చునున్నాడు వృద్ధుడు. వాళ్ళందరూ యజ్ఞం చేయడానికి పెట్టుకున్నారు. ప్రగ్వంశంబులు శృక్ష్రువంబులను ఉపస్తంభ పంక్తులు ఆ యజ్ఞంలో ఉపయోగించడానికి తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి జంతువులు స్తంభాలు నాటి వాటికి కట్టేశారు. అవన్నీ కట్టేసి ఉన్నాయి. పెద్ద పెద్ద వేదికలు నిర్మాణం చేశారు, వాటి మీద అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించారు అవి. అలాగే దేవార్చనా స్రగ్వాసో కమండలు బృసీ సంఘాతములు ఘటిక దానితో పాటుగా వాళ్ళు దేవతల్ని అర్చన చేయడం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బోరెడన్ని పూల బుట్టలు పత్రాల బుట్టలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పూలదండలు వాళ్ళు కట్టుకోవడానికి పెట్టుకున్నటువంటి వస్త్రాల యొక్క రాసులు అలాగే ఆ పేలాలు ఇతర పదార్థములు దానితో పాటుగా ఉపయోగించడానికి తీసుకొచ్చినటువంటి పాలికలు ప్రమిదలు ఇంత సామాగ్రి ఇవన్నీ నిండిపోయింది యాగశాలంతా కూడా. ఎప్పుడైతే గోదావరి ప్రవాహం ఒక్క ఉదుటున వచ్చేసిందో
ఇందులో ఈ శృక్షృవంబలను ప్రగ్వంశంబలు ఇవన్నీ వెదురుతో చేసినవి కదూ ఈ కుటీరాలు శృక్కులు శృవాలు అక్కడ పెట్టినటువంటి ఆ పేలాలు ఈ పూలు పూలదండలు వస్త్రాలు ఇవన్నీ ఒక్కసారి నది మీద పైకి తేలిపోయి తేలిపోయి ప్రవాహం యజ్ఞవాటాన్నంతటిని ముంచెత్తి ముందుకెళ్ళిపోయి అప్పటి వరకు పెద్ద యజ్ఞశాల ఒక్క క్షణంలో గోదావరి ప్రవాహానికి యజ్ఞశాల లేదు ఒకప్పుడు ఉత్తర భారతంలో గంగ వస్తే జహ్ను యొక్క ఆశ్రమం వెళ్ళిపోయింది అలా దక్షిణ భారతంలో గోదావరి సప్తగోదావరంగా సప్తర్షుల వెనకాతల బయలుదేరి భీమనాథుని యొక్క సన్నిధానానికి చేరుకుంటున్నప్పుడు తుల్యభావుడి ఆధ్వర్యంలో రాక్షసులు చేస్తున్నటువంటి యజ్ఞవాటాన్ని ముంచెత్తి తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోతే రాక్షసులకు ఎక్కడ లేని కోపం వచ్చింది ఆపేశారు సప్తర్షుల్ని వాళ్ళ వెనక పెడుతున్నటువంటి దేవతలను ఆపేశారు యక్ష గంధర్వ కిందిర కింపురుషులను ఆపేశారు ఆపేసి వాళ్ళకి వీళ్ళకి మునివ్రాతం వగ్వాదంబు నరించినప్పుడు మునివ్రాతంబుతో దానవులు మీకు బుద్ధి లేదా ఇక్కడ యజ్ఞం జరుగుతుంటే ఇటు తీసుకొస్తారా నదీ ప్రవాహాన్ని కనుక్కోక్కర్లేదా ఈ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రవాహాన్ని ఎలా తీసుకొచ్చారు మీరు గోదావరి తప్పు కాదు ముందు మిమ్మల్ని నడవమంది నడవమన్నప్పుడు ఎటు నడవాలో మీరు జారి తెలుసుకోక్కర్లేదా అని వాళ్ళు మేము పెడుతున్నది ఒక మంచి కార్యం మీద పెడుతున్నాం అని వీళ్ళు ఇద్దరి మధ్య ఆవేశాలు పెరిగిపోయి ఒకరి జుట్టు ఒకరు పట్టుకున్నారు కోపం వచ్చేస్తే ఏముంది ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది ఎక్కడ లేని కోపం రాక్షసులకు వచ్చేసింది వచ్చేసి వాళ్ళు వెంటనే కమండలంలో నీళ్లు తీసుకుని మీరు తీసుకొస్తున్నటువంటి సప్తర్షుల పేరు మీద వస్తున్న గోదావరి ప్రవాహము ఎండిపోవుగాక అన్నారు ఉత్తర క్షణం అప్పటి వరకు వచ్చిన గోదావరి ఎండిపోయింది ఎండిపోయి యథార్థంగా ఎప్పుడూ సహజ సిద్ధంగా వెడుతున్నటువంటి ప్రవాహం ఒక్కటే వెళ్ళింది జిహ్ను మహర్షి ఒకనాడు తన ఆశ్రమాన్ని ముంచెత్తినటువంటి గంగా ప్రవాహాన్ని అంతటినీ కూడా ఒక్కసారి ఆచమనం చేసి లోపలికి బుచ్చేసుకున్నట్టే రాక్షసుల యొక్క శాపానికి గోదావరి సప్తగోదావరంగా భీమమండలం వేపొస్తున్నది ఇంకిపోయి ఇంకిపోగానే సప్తర్షులు ఎంతో బాధపడ్డారు బాధపడి వాళ్ళు తుల్యభాగ వంక చూశారు ఆ రాక్షసులలో వృద్ధుడు కదూ తుల్యభాగుడు ఆయన పేరు మీదుగా వచ్చింది గోదావరి యొక్క ఉపనది ఆ నదీ జలాల్ని వాళ్ళు యజ్ఞానికి వాడుకుంటున్నారు వాళ్ళకి కోపం వచ్చి మేము తీసుకొస్తున్నటువంటి గోదావరి జలాల్ని ఎండిపొమ్మని రాక్షసుల యొక్క మునులు చెప్పించారు కనుక మేము మీరు తెచ్చుకున్న తుల్యభాగని చెప్పిస్తున్నాం ఇక పైన ఈ తుల్యభాగ నదీ జలాల్ని ఎవడైనా స్పృశించిన స్నానం చేసిన ఉపయోగించిన మహాపాపాత్ముడుగుగాక అని వాళ్ళు చెప్పించారు పాపం ఆ వృద్ధుడు తుల్యభాగుడు ఒక ఆసనం మీద కూర్చుని చూస్తున్నాడు చూస్తూ చూస్తుండగానే వీళ్ళు వాళ్ళు దెబ్బలాడుకున్నారు శాపాలు ఇచ్చారు ఆయన లేచి వచ్చి మునుల్ని యువతల ఈ రాక్షసుల్ని విడదీశాడు విడదీసి ఆయన అన్నాడు మీ కోపాలు తగలబడినట్టే ఉన్నాయి కోపం రావడం చాలా తేలిక నిగ్రహించుకోలేక ఇంత శాపం పెట్టారే నదులకు శాపం ఇస్తారా ఎవరైనా నదులు అనేటటువంటి ప్రాణధారకములు ప్రాణ పోషకములు పంటలు పండడానికి ఉపయోగపడతాయి భగవంతుని యొక్క జటాజూటంలోంచి పుట్టినటువంటి గోదావరి వాళ్ళు తీసుకొచ్చారు యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అంత మాత్రానికే గోదావరి ప్రవాహం ఇంకిపోవాలని మీరు శాపం ఇవ్వాలా పోనీ మీరైనా సప్తర్షులు కదా అంత గొప్ప తపస్సు చేశారు కదా ఏదో తొందరపడి రాక్షస మునులు శపించారు తుల్యభాగని మీరు శపించారే ఇలా శపించచ్చా నదీ ప్రవాహాలని ఇలా శపిస్తే లోకంలో ఉన్న జనులు ఎలా ఉద్ధరింపబడతారని అడిగాడు అప్పుడు అందరూ శాంతి పొందారు శాంతి పొంది ఒక మాట చెప్పారు గోదావరి ప్రవాహం వెడుతుంది దక్షారామం వైపు సప్తగోదావరంగా మాత్రం వెళ్ళదు సప్తర్షులు తీసుకొచ్చినటువంటి గోదావరి ఏది ఉన్నదో అది ఆంతర ప్రవాహంగా వెడుతుంది పైకి గోదావరి ప్రవాహమే కనపడుతుంది సప్తర్షులు తీసుకొచ్చిన గోదావరి అంతఃప్రవాహంగా లోపల నుంచి వెడుతూ ఉంటుంది పేరు సప్తగోదావరం అనే ఉంటుంది సప్తర్షులు తీసుకొచ్చిన గోదావరం అన్న పేరే ఉంటుంది కానీ వీళ్ళు తీసుకొచ్చిన పాయ ఒక్కటి మాత్రం వెళ్ళదు పైన వీళ్ళు తీసుకురాని గోదావరి జలాలు ఏ ఉన్నాయో అవి వెడతాయి వీళ్ళు తీసుకొచ్చిన జలాలు మళ్ళీ పైకి ఉబుకుతాయి ఉబికి అంతర్లీనంగా ప్రవాహం చేస్తాయి సప్తగోదావరం అన్న పేరుతో కీర్తింపబడుతుంది అప్పుడు సప్తర్షులు సంతోషించారు మేము తుల్యభాగని శపించాం కదూ ఇప్పుడు అనుగ్రహిస్తున్నాం ఎంత అనుగ్రహాన్ని తుల్యభాగ వర్షిస్తుంది అంటే ఇక పైన ఎవరైనా సంతానం లేనివాళ్ళు భార్య భర్త కలిసి అడ్డు లేని కాలం చూసుకొని నాలుగు ఆదివారాల పాటు నియమంగా ఈ తుల్యభాగలో స్నానం చేసి పూజ చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది ప్రత్యేకించి దక్షిణాయనంలో కానీ ఉత్తరాయనంలో కానీ నైమిత్తిక తిథులలో కానీ గ్రహణములు కలిగినప్పుడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ
పర్వదినములలో కానీ ఈ తుల్యభాగ యందు ఎవరైనా పూజ చేసినా స్నానం చేసినా తుల్యభాగ యొక్క సంగమస్థలమునందు సేవించినా వాళ్ళకి అపారమైనటువంటి పుణ్యం కలగడమే కాదు వంశాలు కూడా నిలబడతాయి. మేము వరమిస్తున్నాం అన్నారు. ఇప్పుడు తుల్యభాగ అనుగ్రహింపబడింది, సప్తగోదావరం అనుగ్రహింపబడింది. ఋషులు ఎంతో సంతోషంగా బయలుదేరి సప్తర్షులు ప్రవాహాన్ని తీసుకొచ్చారు. తీరా చూసేటప్పటికి భీమనాథలింగం ప్రతిష్ఠితమైపోయింది, కాలం ఆలస్యం అయిపోయింది. సప్తర్షులు పెట్టిన ముహూర్తం అయిపోకూడదని భీమనాథుడు ప్రతిష్ఠింపబడ్డాడు. తొలి పూజ జరిగిపోవాలి, అందుకని సూర్యనారాయణమూర్తి వచ్చి తొలి పూజ చేయించాడు. సప్తర్షులు చిన్నబుచ్చుకున్నారు. అప్పుడు భీమనాథుడు అన్నాడు, మీరు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, మీరు తెచ్చినటువంటి సప్తగోదావరము ఏది ఉన్నదో అది పరమాద్భుతమైనటువంటి శక్తిని పొందుతుంది. అందుకే ఇప్పటికీ సప్తగోదావర స్నానమంత్రము అని ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం చెప్పి సప్తగోదావరంలో స్నానం చేయాలి. ఆ సప్తగోదావరానికి వెళ్ళడానికి ఎక్కడికో వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. దక్షారామంలో భీమనాథుడి యొక్క అంతరాలయానికి ఎదురుకుండగా నడిచి మెట్లు దిగితే అక్కడే సప్తగోదావరం వెడుతుంది. పైగా ఇప్పుడు ఆ సప్తగోదావరంలో స్నానం చేయడానికి వీలుగా అవతల వైపుకి కూడా స్నానఘాట్లు కట్టి చక్కటి ఏర్పాట్లు చేశారు. కాకపోతే స్నానం చేసేటప్పుడు ఎప్పుడు చీకటిగా లేదు కదా, మెట్లు కొద్దిగా లోతుగా ఉన్నాయి కదా అన్న విషయంలో మాత్రం జాగరూకులయ్యే వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సప్తగోదావరం దగ్గర నిలబడి ఇలా వెనక్కి చూస్తే అంతఃపురంలో పైన ఉన్నటువంటి భీమనాథుడు తెలియబడతాడు. వెనకాతలే భీమనాథుడు ఉంటాడు. అందుకే సప్తగోదావరంలో స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఒక మాట చెప్పి స్నానం చెయ్యండి అన్నారు. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. ఆ వెళ్ళినప్పుడు సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాథీశ్వరీశ్వర. ఈ శ్లోకం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, దాని వైభవాన్ని చెప్తున్నారు. ఏమని అంటే సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం, అది నదీ ప్రవాహమైన తీర్థస్వరూపాన్ని పొందింది. ఎంత గొప్ప తీర్థమైందో తెలుసా? సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం. ఈ భూమి మీద ఎన్ని తీర్థములు ఉన్నాయో, ఎంత గొప్ప గొప్ప తీర్థములు ఉన్నాయో, అన్ని తీర్థముల కన్నా గొప్పదేది అంటే సప్తగోదావరమే. అందుకే కమనీయ మణికర్ణికా ప్రవాహంబునకు సప్తగోదావర జలముసాటి అన్నాడు శ్రీనాథుడు. అక్కడ గంగానదిలో మణికర్ణికా తీర్థంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదుంటుందో తత్తుల్యమైనటువంటిది అనుగ్రహం కానీ అంతకన్నా ఎక్కువ కానీ సప్తగోదావరంలో స్నానం చేసినంత మాత్రం చేత వస్తోంది. ఎందుకని అంటే తీర్థములన్నిటికన్నా గొప్ప తీర్థమేది అంటే సప్తగోదావరమే. అందుకే సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాథీశ్వరీశ్వర. అక్కడే భీమనాథుడన్న పేరుతో పరమశివుడు వెలిసి ఉన్నాడు. ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఆయన కనపడతాడు. అందుకే స్నానం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి అంటారు. ఆ సప్తగోదావరం ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి శంకరుడి జటాజూటంలోంచి వచ్చింది. కాబట్టి దానికి శంకరుడికి అభేదం, ఆయనలోంచే వచ్చింది. కాబట్టి నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే, వెనక్కి తిరిగి భీమనాథుడికి నమస్కారం చేస్తారు. ఓ భీమనాథుడా, నీకు నమస్కారం చేస్తున్నాను. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనగ్నయే తుభ్యం, నేను చేసినటువంటి పాపములన్నీ కూడా ఇంధనం లాంటివి. బోలెడంత పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ ఉందనుకోండి, పొరపాట్న ఒక నిప్పు నిరుసు దాని మీద పడింది అనుకోండి, భగ్గున కాలిపోతుంది. ఎన్ని పాపములు చేసిన వాడైనా అంటే అదే పనిగా వెళ్ళి అందులో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని మళ్ళీ ఒడ్డుకొచ్చి పాపాలు చేయమని ప్రతిపాదించట్లేదు. తెలిసో తెలియకో పాపములు చేశాను, ఇకపైన నీయందు భక్తితో నేను సక్రమమైన జీవనం గడుపుతానని మనసులో ఒక మార్పు తెచ్చుకుని వెళ్ళి స్నానం చేస్తే పాపేంధనగ్నయే తుభ్యం, నేను చేసినటువంటి పాపములన్నీ కూడా, అదిగో అక్కడ పోసినటువంటి పెద్ద పెట్రోల్ రాశి లాంటివి, పెద్ద దూది పర్వతం లాంటివి, దానికి ఈ సప్తగోదావరము అగ్నిహోత్రం లాంటిది, ఇందులో నేను చేసినటువంటి స్నానము వలన ఈ మాట చెప్పి ఈ నమస్కారం చేసి నేను ఈ శ్లోకం చెప్పి సప్తగోదావరంలోకి దిగి ఇలా మునక వేసి లేస్తే అదిగో నేను ఇన్నాళ్ళు తెలియక చేసిన పాపములు పోతున్నాయి,
నేను మార్పు చెందుతానని ఈశ్వరానన్ను అనుగ్రహించమని నా బుద్ధిలో మార్పు తెమ్మని నేను చేస్తున్న నమస్కారం వలన ఇకపైన నేను పాపకృత్యముల వైపు వెళ్ళకుండా నా మనసు ప్రయోజనములు పొందుగాక నా బుద్ధి మంచి నిర్ణయములు చేయుగాక నేను సమాజ హితము కొరకు బ్రతికెదనుగాక అటువంటి బుద్ధి నాకు ఏర్పడుగాక అందుకే నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే నిమజ్జామి హరత్వయి నేను నీయందే మునుగుచున్నాను ఇది నది అది నువ్వు కాదు ఇదే నువ్వు నువ్వే అది ఎందుకని నాలోంచి పుట్టినది నేనే అయినట్టు నాకన్నా భిన్నం కానట్టు నేను మాటలు మాట్లాడాను కోటేశ్వరరావు గారి మాటలు అంటారు అలా శంకరుని యొక్క జటాజూటంలోంచి గోదావరి ఆవిర్భవించింది కనుక నీకు హర పాపములను తీయగలిగినటువంటి వాడా హరించగలిగినటువంటి వాడా నీకు ఈ సప్తగోదావరానికి తేడా లేదు పైగా నువ్వు అనుగ్రహించావు ఇది తీర్థములలోకెల్లా ఉత్తమమైన తీర్థమని అందుకే నేను దీంట్లో నిన్ను ప్రార్థన చేసి సద్బుద్ధి కలగాలని నమస్కరించి దిగిన స్నానము చేసినటువంటి ఉత్తర క్షణంలో పాపేంధనాగ్నయేతుభ్యం నిమజ్జామి హరత్వయి నేను నీయందే మునుగుచున్నాను నీయందు మునిగిన కారణముల చేత నా పాపరాశి ధ్వంసమగుగాక అందుకే సప్తగోదావర స్నానమనేటటువంటిది పెట్టి పుట్టాలి అంత అదృష్ట విశేషం అటువంటి చోటుకి వెళ్ళి ఈ రెండు శ్లోకాలు చెప్పి మళ్ళీ అంటున్నాను నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనాగ్నయేతుభ్యం నిమజ్జామి హరత్వయి అన్న శ్లోకం చెప్పి ఆ సప్తగోదావరంలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు అంత గొప్ప అనుగ్రహాన్ని పొందుతారు భీమనాథుడి యొక్క పుణ్యమా అని ఒక్క సప్తగోదావరమే కాదు తుల్యభాగా నది కూడా అంత గొప్ప విశేషాన్ని పొంది పర్వదినాలలో ఎవరు తుల్యభాగా నదికి వెడతారో తుల్యభాగని సేవిస్తారో తుల్యభాగలో స్నానం చేస్తారో తుల్యభాగా నదీ తీరంలో ఉత్తమ కర్మలు ఆచరిస్తారో అటువంటి వారందరికీ కూడా విశేష ఫలితములు కలిగేటట్టుగా మళ్ళీ సప్తర్షులు ఇచ్చినటువంటి వర ప్రభావం చేత ఉపనది అయినప్పటికీ కూడా తుల్యభాగ కూడా అంతటి కీర్తిని సంతరించుకుంది సాధారణంగా మనకి పైకి కనపడినట్టుగా సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు కూడా కోపాన్ని విశేషంగా పొందినప్పుడు తమ తమ బుద్ధులు పతనమై నోటి వెంట రాకూడనటువంటి మాటలు మాట్లాడతారు తప్ప ఒక్కొక్కనాడు రాక్షసులలో జన్మించినప్పటికీ ఆ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఆ పెద్ద మనసు కలిగినటువంటి వాళ్ళు ధర్మాన్ని తప్పకుండా ధర్మం కోసం నిలబడి రాబోయేటటువంటి తరాల్ని అనుగ్రహించడానికి అద్భుతాల్ని సాధించగలరనడానికి రాక్షసులలో పుట్టినటువంటి తుల్యభావుడు కారణమై అవతల తుల్యభాగకే అంత కీర్తి తీసుకొచ్చి సప్తగోదావరం దక్షారామ క్షేత్రంలో భీమనాథుని పాదముల చెంత ప్రవహించడానికి కారకుడై రెండిటి చేత ఇంతమందిని ఉద్ధరించడానికి కారకుడయ్యాడు మనం ఎవరము అన్నది కాదు ప్రధానం ఎలా బ్రతుకుతున్నామన్నది ప్రధానమన్నది సప్తగోదావరము చేత ఆవిష్కరింపబడింది అంత గొప్ప సప్తగోదావర తీర్థము అన్ని తీర్థములలోకి ఉత్తమోత్తమమైనటువంటి తీర్థము ఆ భీమనాథుని యొక్క పాదముల చెంత ప్రవహిస్తోంది అంత గొప్ప క్షేత్రం దక్షారామం ఇవాళ భీమనాథుడు నా చేత పలికించినటువంటి మాటలు మీతో మనవి చేశాను మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు దక్షారామ వైభవం గురించి పరమేశ్వరుడు నా చేత పలికించినది కొనసాగింపు ప్రయత్నంగా పలుకుతాను మంగళాచాసనవరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి